నేను ఒక అన్య కుటుంబంలోంచి రక్షణ పొందిన వ్యక్తిని. మా నాన్నగారు హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్లో వాటిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసేవారు. విపరీతంగా ఆస్తిని సంపాదించారు. మాకు ఎక్కడ ఆస్తి ఉందో మాకే తెలియనంత విపరీతంగా సంపాదించారు. ఆ రోజుల్లో చాలామంది పనివారు మా ఇండ్లలో ఉండేవారు. సో మా నాన్నగారు తీసుకొచ్చిన డబ్బులు అవన్నీ కూడా ఒక్కొక్కసారి లెక్క పెట్టడానికి కష్టమై అమ్మ మంచం మీద అన్నీ కూడా కట్టలు లెక్క పెట్టడానికి ఇదే, దాని మీద బెడ్షీట్ వేసి కూర్చొని ఎవరితోటైనా మాట్లాడి తర్వాత అకౌంట్స్ అవి చూసుకుంటూ ఉండేది. అంతగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడని అనుకోవచ్చు. సో అటువంటి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్న అటువంటి సందర్భంలో మా నాన్నగారు స్టీల్ ప్లాంట్ నుండి జీప్లో వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి ఇలా వీడిపోయింది మా నాన్నగారికి. తమ్ముడికి చెల్లికి ఎవరో చెల్లంగి పెట్టారంట. కాళ్ళు చేతుల్లో వంకర్లు తిరిగిపోయి తమ్ముడు చెల్లి ఇద్దరు కూడా చనిపోయారు. అదే సమయంలో అమ్మకి పొట్టలో భయంకరమైన పెయిన్ స్టార్ట్ అయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే నీకు క్యాన్సర్ అమ్మా, నువ్వు 3 నుంచి 6 నెలల కంటే ఎక్కువ కాలం బ్రతుకు అని చెప్పి చెప్పారంట. అటువంటి పరిస్థితిలో ఒక్కసారి జీవితం అంతా అంధకారం అయిపోయింది. ఎందుకు నా భర్తకి ఇలా అయ్యింది? ఎందుకు నా పిల్లలిద్దరూ చనిపోయారు? ఎందుకు నాకు ఈ క్యాన్సర్? ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని చెప్పి అమ్మ బంగారం అంతా ఒక ఆకులో పెట్టి, దేవుడ్లారా ఎవరన్నా ఉంటే ఇదంతా తీసుకోండి, నేను బ్రతకాలని నేను కోరుకోవట్లేదు, చచ్చిపోతే మోక్షంలో ఉంటానని మాట్లాడండి అన్నారు. కానీ ఎవరూ మాట్లాడలేదు. కానీ క్రిస్టియానిటీ అంటే అమ్మకు అస్సలు పడేది కాదు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ బాధ భరించడానికి అమ్మ నాన్న ఇద్దరు కూడా డ్రింక్ చేస్తూ ఉండేవారట. అటువంటి సమయంలో ఎవరికైనా పెళ్లి చేయాలి అంటే అప్పటికే పుణ్యకార్యాలు చేయడం, అదేవిధంగా ఇటువంటి మంచి పనులు చేయడం అంటే బాగా అలవాటు కనుక ఒక బ్యాంగిల్ తీసి అమ్మేసి ఒకరికి పెళ్లి చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. చివరికి అతి త్వరలోనే తినటానికి కూడా లేని పరిస్థితి వచ్చేసింది. చివరికి ఏమైందంటే ఆ తినటానికి కూడా లేని పరిస్థితి వచ్చేటప్పటికి బంధువులు అందరూ వదిలేసేటప్పటికి మేబీ 1983-84 సంవత్సరాలు అనుకుంటా, అరకు వ్యాలీలో నాన్నగారికి చిన్న కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పి అన్నీ అమ్మేసుకొని కట్టుబట్టలతో అరకు వ్యాలీ వెళ్ళిపోయి ఒక చిన్న పూరి గుడిసెలో మేము అద్దెకు దిగాం. హట్ అంటారు కదా, అటువంటి పూరి గుడిసెలో మేము అద్దెకు దిగాం. అక్కడ దిగినప్పుడు చాలా చిన్నదండి, మేబీ 15x15 అలా ఉంటుందో లేకపోతే 10x10 ఉంటుందో తెలీదు. అటువంటి చిన్న హట్. మా పక్కనే క్రిస్టియన్స్ ఉండేవారు. వాళ్ళ పేరు ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తుంది, మణి నాగమణి అండ్ మురళి అనుకుంటా వాళ్ళిద్దరూ. సో అప్పుడు నా పేరు శ్రీనివాస్. సో మా అక్క పేరు పద్మ, మా చెల్లి పేరు మహాలక్ష్మి. సో మేమందరం కలిసి ఒక ఇంట్లో ఉండేవారు. సో ఆ పక్కనే వాళ్ళు క్రిస్టియన్స్ ఉండేవారు. వాళ్ళేమో వాళ్ళ పాటలు పాడుతుంటే మేము మా పాటలు పాడుతూ ఉండేవారు. వాళ్ళు ఏదైనా చెప్తే మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని వాదిస్తూ ఉండేవారు. ఒకరోజు నా వాళ్ళు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి, ఆంటీ ఆంటీ మీ శామ్ని ప్రేమని సండే స్కూల్కి పంపించండి. అప్పుడు శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ని పద్మను సండే స్కూల్కి పంపించండి అంటే చావబోతుంటే ఈ దేవుడు ఆ దేవుడు ఏంటి, ఆయన వీళ్ళకేం అర్థం అవుతుందని ఫస్ట్ టైం సండే స్కూల్కి పంపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు అది భక్త్ సింగ్ గారి సహవాసం. అక్కడ 115 కీర్తన చెప్పారు, దేవుడు అంటే మాట్లాడతాడు స్పందిస్తాడు అని. సో ఫస్ట్లో మా ఇద్దరికి కొంచెం బాధ అనిపించింది, అయినప్పటికీ కూడా ఒక చిన్న పరీక్ష చేసాం, కాకపోతే ఇప్పుడు చెప్తే అది బాగోదు. తర్వాత ఒక న్యూ టెస్ట్మెంట్ అక్కడ చర్చ్లో ఇస్తే అది తీసుకొని ఇంటికి వచ్చి అమ్మమ్మ యేసు ప్రభు నిజమైన దేవుడు అంటే కర్ర తీసింది. ఒక్కరోజు వెళ్ళేవా లేదరా యేసు ప్రభు దేవుడు అంటావా అని. ఇంటి చుట్టూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆలోచించు దేవుడు అని అంటే ఇంత చిన్నోడు ఇలా చెప్తున్నాడు ఒకసారి చూస్తే పోలా అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని చదువుతూ అప్పటికే అన్ని పంచాంగాలు మంచి రోజులు అన్నీ అమ్మ చూస్తూ ఉండేది. సో బైబిల్ చదువుతున్నప్పుడు నాలో పాపం ఉందని మీలో ఎవరు నేరస్థాపన చేయగలరని యేసుక్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్న అమ్మను పట్టుకుంది. సో వెంటనే ఏడుస్తూ యేసు ప్రభు పాపం లేని పరిశుద్ధుడు అని వెంటనే ఏడుస్తూ, యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడువా, నువ్వు దేవుడు అయితే నాతో మాట్లాడతావా, నేను నన్ను బ్రతికించమని అడగట్లేదు, చచ్చిపోతే మోక్షంలో ఉంటానని నాతో మాట్లాడతావా అని అమ్మ ఏడుస్తున్న సమయంలో ఆకాశం తెరవబడి ఒక లైట్ దిగి రావడాన్ని చూసింది. ఆ లైట్ ఎప్పుడైతే దిగి వచ్చి తిన్నగా అమ్మ పొట్టని తాకిందో వెంటనే నిప్పిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఆశ్చర్యపోయారు, ఏం మందు వాడేవమ్మా, ఏం జరిగింది, నీకు అసలు క్యాన్సరే లేదమ్మా అని చెప్పి హల్లెలూయా. ఆ విధంగా అద్భుతంగా మేము యేసుక్రీస్తు ప్రభుని సంతరక్షుడిగా అంగీకరించాం. ఎక్కడో పాడైపోయి చెడిపోయి చితికిపోయి ఒక పూరి గుడిసెలో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ గుడిసెలోనికి యేసయ్య వచ్చి మమ్మల్ని స్వస్థపరిచి అమ్మని స్వస్థపరిచి మాకింత మంచి బ్రతుకునిచ్చాడు. ఆ విధంగా మేము ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించామో వెంటనే అప్పటికి మా పిన్నికి పెళ్లి కాల, మన కులం ఏంటి మన మతం ఏంటి, మీరు యేసు ప్రభుని అంగీకరిస్తారని చెప్పి మా పిన్ని మమ్మల్ని అందరినీ కొట్టేసి ఆమె వెళ్ళిపోయింది. మా నాన్నగారు కూడా మమ్మల్ని ఇంక వదిలేసి వైజాగ్ వచ్చేసారు. మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, యేసు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు పొండి అని చెప్పి మా నాన్నగారు వైజాగ్ వచ్చేసి ఇక్కడ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. కానీ అక్కడ మేమే ఉండాల్సి వచ్చింది. అది చాలా భయంకరమైన పరిస్థితి. అటువంటి సమయంలో అక్కడ తినడానికి లేదు, పట్టించుకునేవారు కానీ పలకరించుకునేవారు కానీ ఎక్కువ మంది మాకు ఉండేవారు కాదు.
అటువంటి సమయంలో అక్కడ ఒక్కొక్కసారి మాకు భోజనం సరిగ్గా ఉండేది కాదు. వారం వేసి రోజులు నోకలు జావ తిని ఉండాల్సిన పరిస్థితి మాకు వచ్చేది. ఒక్కొక్కసారి అమ్మ ఏమీ తినకుండా మొత్తం అంతా మాకే పెట్టి నేను ఫాస్టింగ్ ఉన్నాను అని చెప్పంటే అడవిలోకి వెళ్ళి కొండ జామకాయలు తీసుకొని వచ్చి ప్రార్థన చేసి అమ్మ ఏమీ తినలేదు ప్రభు అని చెప్పిస్తే అవి చేదుగా ఉంటాయి, ఇవి చాలా తీయగా ఉన్నాయిరా బాగున్నాయని చెప్పి అమ్మ చెప్తూ ఉండేది. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అమ్మతో దేవుడు జాన్ వెస్లీ అనే దైవజనుడి యొక్క పుస్తకం చదవక ముందు బైబిల్ చదువుతుంటే సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు నీ కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టు, నేను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పన్నాడు. తర్వాత జాన్ వెస్లీ అనే వ్యక్తి యొక్క పుస్తకం చదువుతున్నప్పుడు నీ కుమారుడిని ఇలా వాడుకుంటానని చెప్పినప్పుడు అమ్మ నాతో చెప్పి నీ పేరు శామ్యూల్ నాన్న, నేను ప్రపంచమంతా దేవుడు వాడుకుంటాడని చెప్పి నాకు శామ్యూల్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత అక్కడ చాలా అవమానకరమైన పరిస్థితుల్లో మేము ఉండాల్సి వచ్చేది, చాలా చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉండాల్సి వచ్చేది. సాయంత్రం 6 అయితే ఎలుగుబంట్లు పుళ్ళు వచ్చేసేటువంటి పరిస్థితులు. అటువంటి సమయంలో నాన్నగారు ఎప్పుడైనా సరే వైజాగ్ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు కానీ మాకు డబ్బులు ఇచ్చేవారు కాదు. సో వైజాగ్ నుంచి ఎప్పుడైనా అరకు వ్యాలీ కనుక వస్తూ ఉండేటప్పుడు మమ్మల్ని అందరినీ కూడా బయట పెట్టేసి నాన్న లోపల నుండి తలుపు వేసేసుకుండేవారు. ఆ 83-84 ప్రాంతాల్లో సాయంత్రం 6 అయితే ఎవరు బయటకు వచ్చేవారు కాదు, అందరూ కూడా ఈ ఎలుగుబంట్లు ఈ పుళ్ళు వచ్చేస్తాయని చెప్పి తలుపులు వేసుకొని లోపలే ఉండేవారు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా సరే ఒక డబ్బా లోపల పెట్టుకునేవారు, 1 అన్న 2 అన్న అందులో చేసి ఉదయాన్నే పడేసేయాలి, అంతేగాని రాత్రిప్పుడు ఎవరు బయటికి రాకూడదు. అంతకుముందే కొన్ని రోజుల ముందు అక్కడ పాలు పోసే ఒక ఆయన అప్పన్నని ఉండేవాడు, అతని ఇంటి గోడను పులి తిరగదోసేసింది, ఆ గోడ కింద అతను ఉండిపోయాడు కాబట్టి అతను సేవ్ అయిపోయాడు. సో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నాన్న వచ్చినప్పుడు మీరు ప్రభువు నమ్ముకున్నారు కదా, దేవుడు కాపాడుతాడు మిమ్మల్ని, మీరు బయటకు పొండి అని చెప్పి అమ్మని చెల్లిని అక్కని నన్ను బయట పెట్టేసి నాన్న లోపల తాగుతూ తలుపేసుకొని లోపల ఉండేవారు. ఆ భయంకరమైన కీకారణ్యంలో ఆ జంతువులు అవి అరుస్తూ ఉన్న ఆ భయంలో భయంకరంగా చలి వణికిపోతున్నప్పుడు అమ్మ చీర తీసి మా ముగ్గురికి కప్పితే ఆ చీర కప్పుకొని రాత్రి అంతా కూడా అక్కడ అలాగనే ఉండాల్సిన పరిస్థితి మాకు వచ్చేది. దేవుడు తన కృప ద్వారా అటువంటి వాటిలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడు. అక్కడ కూడా మేము ఎక్కువ కాలం లేము. తర్వాత అమ్మతో దేవుడు మాట్లాడడంతో వైజాగ్ వెళ్ళిపోండి అని చెప్పడంతో మేమందరం కూడా మరలా వైజాగ్ వచ్చేసాం. వైజాగ్ వచ్చినప్పుడు మేము ఒక ఇంట్లో దిగాం. దిగిన తర్వాత మేము ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అయ్యాం. అక్కడ టీచర్ ఏమొచ్చి అందరి చేత శ్లోకాలు చెప్పిస్తూ ఉన్నారు, శుక్లం భరద్రం అని. నేను అక్క ఇద్దరం చేతులు కట్టుకొని ఇలా ఉన్నాం. ఎరా మీరెందుకులా చెప్పట్లేదంటే, టీచర్ మేము యేసుప్రభు నమ్ముకున్నా. ఓ యేసుప్రభు నమ్ముకున్నారా, కిందకు వెళ్ళండి రా అని కిందకు పంపించేసి అయిపోయిన తర్వాత మమ్మల్ని పైకి పిలిచి చేతుల మీద మండల మీద కొట్టేస్తూ ఉండేది. రోజు మీరు దన్నం పెట్టేంత వరకు తనుతా నేను రోజు కొడతానే ఉండేది. సో రోజు అలా తన్నులు తింటూ ఉండేటప్పుడు ఆ టైంలో మా ఫ్రెండ్స్ కొంతమంది, గోవింద్ అని ఒక వ్యక్తి ఉండేవాడు, అలాగే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా ఇంటికి వచ్చి ఆంటీ ఆంటీ ప్రేమ అని శామ్ని టీచర్ రోజు కొడుతున్నారంటే అమ్మ ఏడ్చి ప్రార్థన చేసింది, చేసి ఎప్పుడు మీరు అలా మొక్కకన్నాను అంటే లేదమ్మా అని చెప్పి మేము కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళాం. ఆ రోజు టీచర్ మళ్ళీ కొట్టింది. కొట్టిన వెంటనే ఆ చెయ్య, ఆ రోజు టీచర్కి ఏ చేతితో కొట్టింది ఆ చెయ్యి వాసిపోయి కన్ను కనిపించడం మానేసింది. సాయంత్రం అయ్యేటప్పటికి చెయ్యి నార్మల్ అయిపోయి కన్ను మామూలుగా ఉంటే మరలా మరుసటి రోజు కొట్టింది, మరలా చెయ్యి వాసిపోయి కన్ను కనిపించడం మానేసింది. మూడో రోజు పిలిచారే శామ్ ఇట్రారా, మిమ్మల్ని కొట్టినప్పుడల్లా ఈ చెయ్యి వాసిపోయి కన్ను కనిపించట్లేదు, ఈరోజు చూస్తానన్నది. ఓకే టీచర్ అన్న, ఏ రోజైతే మమ్మల్ని కొట్టలేదో ఆ రోజు చెయ్యి వాయలేదు కన్ను కనిపించింది, మీ దేవుడు గొప్పోడు రోయ్ అని చెప్పాను. తర్వాత నాన్న మాకు ఫీజు కట్టడం మానేశారు, మీరు యేసుప్రభు నమ్ముకున్నారు అని. అప్పుడు ఆ టీచరే మాకు బుక్స్ కొనింది, ఫీజు కట్టింది, అదేవిధంగా యూనిఫామ్ కూడా సహాయం చేసింది. హల్లెలూయా. సో అటువంటి వ్యతిరేకతల గుండా మేము వెళ్తున్న ఆ సందర్భాల్లో మేము చాలా భయంకరంగా ఉండేటువంటి ఆ పరిస్థితిలో నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని బయటకు పంపించేస్తారో తెలియనటువంటి పరిస్థితి, చాలా వేదనకరమైన పరిస్థితులు కూడా మేము వెళ్తూ ఉండేవారు. అటువంటి సమయంలో మధ్యరాత్రిలో మా నాన్నగారు పంపించేస్తూ ఉండేవారు. ఒకరోజున మా చిన్నప్పుడు ఫొటోసు, అమ్మ చీరలు, ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ చింపేసి మధ్యరాత్రిలో పంపించేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, మేము చాలా చిన్నవాళ్ళమే. అమ్మ మా ముగ్గురిని తీసుకొని మేము వెళ్ళే సంఘం ఒకటి ఉంటే 4 కిలోమీటర్ల దూరంలో రాత్రి వేళ నడుచుకుంటా అక్కడికి వెళ్ళి పాస్టర్ గారి ఆ తలుపు కొడితే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఏ నాన్న అంటే, అంకుల్ మా నాన్నగారు పంపించేశారు అంకుల్ అంటే, అవునా అని లోపలికి వెళ్ళి కొత్త 5 రూపాయల కాగితాలు 5 ఇచ్చి వెళ్ళి మీ నాన్నగారు మీకు కంప్లైంట్ ఇచ్చాను వెళ్ళండి అని అన్నారు. అప్పటికి సండే స్కూల్ జరుగుతుంది, ఎక్కడో దూరం నుంచి వచ్చే పిల్లలు చర్చిలో పడుకున్నారు, మేము పడుకోవచ్చా అని చెప్పంటే వద్దని చెప్పి పంపించేసినప్పుడు చాలా ఏడ్చాం. కనీసం మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఆదరించదా అని చెప్పి ఆ తర్వాత ఇంకొక ఆంటీ వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే వాళ్ళ ఇంట్లో పడుకున్నాం. తర్వాత ఎప్పుడో మరలా నాన్న పిలిస్తే 3-4 రోజుల తర్వాత ఎప్పుడో మరలా ఇంటికి వెళ్ళడం. ఎప్పుడు పంపించేస్తారో, ఎప్పుడు ఎవరు అరుగు మీద పడుకోవాలో, ఎప్పుడు మరలా ఇంటికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. స్కూల్కి వెళ్తున్నప్పుడల్లా రోజు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు బాగానే ఉండేది, కానీ 3-4 సాయంత్రం అవుతుందనేటప్పటికీ ఏదో భయం బెంగ,
మరలా సాయంత్రం నానొస్తారు, మరలా తాగేస్తారు, మరలా గొడవ చేసేస్తారు, అందరి ముందు పరువు తీసేస్తారు, బయటికి పంపించేస్తారేమో, వెళ్ళిపోవాలో ఉండాలో ఇదే భయంతో ఎప్పుడు కూడా మేము ఉండాల్సిన పరిస్థితి. ఎప్పుడు చూసినా ఇదే భయంతో ఉండాల్సిన పరిస్థితి. చాలా బాధగా ఉండేది, ఎన్నోసార్లు అరుగుల మీద పడుకోవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను దేవుడు వాడుకుంటానని కొంతమంది సేవకులు మరలా చెప్పడం మొదలుపెట్టారు. బాబు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడమ్మా అని చెప్పంటే నేను అనేవాడిని, అలా చెప్పకండి అంకుల్ నేను సేవ చేయను చేస్తాను, కానీ ఇప్పుడు మాకు మేము యేసు ప్రభుని అంగీకరించినందుకే కదా ఇన్ని అవమానాలు ఇన్ని బాధలు, అందుకనే నేను విదేశాలు వెళ్ళిపోయి గోల్డ్ అండ్ డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకొని ఒక ఫోర్ వీలర్ కొనుక్కొని అప్పుడు సేవ చేస్తానని చెప్పి అందరితో అంటూ ఉండేవాడిని. ఎందుకోసం అంటే చాలా అవమానకరమైన పరిస్థితులు అనమాట. ఎప్పుడు నాలో అటువంటి ఉది ఉండేది, నేను సంపాదించాలి, నేను దేవుని సేవ చేయాలి, కానీ నేను సంపాదించి దేవునికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచన, అంటే దేవుడు నాకు సహాయం చేయలేడు అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉండేవాడిని అని అనుకోవచ్చు. అయితే అటువంటి సమయంలో నాకు చాలా భయం సిగ్గుతో ఎక్కువగా ఉంటూ ఉండేవాడిని, ఎప్పుడు తలదించుకునే ఉండేవాడిని. ఎందుకంటే మేము ఎదిగిన పరిస్థితులు, ఈ వ్యతిరేకతలు అన్నీ ఇక్కడ ఒకలాంటి నిమ్నత భావాన్ని, ఇన్ఫీరియారిటీని నాలో కలుగు చేసాయి. అందుకని ఎప్పుడు చూసినా నేను ఎవరికంటే గొప్పవాడిని కాదు, నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు, నేను ఎప్పుడు ఎవరికి మాట్లాడకూడదు అనుకొని ఎప్పుడు కూడా వంటగదిలో ఉండే బయటకు వెళ్ళి వచ్చేయడం అలా చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు ఏదో ఒక ఆర్ట్స్ చేసుకోవడం, అగ్గిపొల్లలతో వీటితో ఏదో పని చేసుకోవడం, తలదించుకొని ఉండడం, ఇదే పనులతో ఎప్పుడు కూడా గడుపుతుండేవాడిని. కానీ అంతకంటే ఎక్కువ చేయడం అనేది నేనేమీ కూడా చేయలేనటువంటి పరిస్థితి, చాలా అవమానకరమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. ఎందుకంటే కొన్ని అనుభవాలు మీతో నేను చెప్తున్నాను. ఆ సందర్భాల్లో అయితే ఒకరోజున ఎవరో గ్లాస్కో సిల్క్ షర్ట్ ఇచ్చారు, అది క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, లోపల బనియన్ ఉంటేనే కానీ వేసుకోవడానికి బాగోదు, కానీ నాకు అది లేదు కాబట్టి అది కుట్టించుకొని స్కూల్కి వెళ్ళిపోతే టీచర్ నిలవబెట్టేసి నన్ను అందరి ముందు, వీడు చూడండి లోపల బనియన్ వేసుకోకుండా వచ్చేసాడంటే భయంకరంగా ఏడ్చాను. ఇవన్నీ నాలో ఒకలాంటి పగ, ఒకలాంటి కోపం, నేనంటూ బయటకు వస్తే నేను బాగా సంపాదించే అప్పుడు దేవుని సేవ చేయాలి అన్నటువంటి పరిస్థితిలో ఉండేవాడిని. నాన్న వదిలేసి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి వైజాగ్లో కూడా మాకు భోజనం అనేది ఉండేది కాదు. ఒకరోజు నాన్నగారు మమ్మల్ని వదిలేసి కొన్ని రోజులు అయింది, మాకు భోజనం కూడా పంపించలా. సో ఆ సమయంలో మా చెల్లి నీళ్ళు తాగి వస్తుంది, ఆకలి ఆకలి అంటుంది, కుక్కి మంచం మీద మేము పడుకున్నాం. అలా పడుకున్నప్పుడు సడన్గా అమ్మ ఏమనిందంటే, అరే నాకు ఒక దర్శనం వచ్చిందిరా అనింది. అప్పుడు రాత్రి 11:00 అవుతుంది. ఏంటమ్మా అంటే, రెండు పెద్ద చపాతి వంకాయ బఠానీ కూర నాకు కనిపించిందిరా అని అనింది. అంటే ఆకలిస్తే ఇలాంటి దర్శనాలే వస్తాయి అని నేను అనుకున్నాను. అంతే కదా, మనకి ఎప్పుడైనా ఆకలేసింది అనుకోండి, ఎప్పుడైనా ఫాస్టింగ్ ఉన్నామనుకోండి, మనకి ఎటువంటి ఆశ, ఎటువంటి దర్శనాలు వస్తే మనకి పైనాపిల్ ఫుల్గా తినేయాలి, చికెన్ జాయింట్ మొత్తం తినేయాలి అని అనుకుంటాం. అయితే అమ్మనింది, దాన్ని నమ్మాలి నాన్న, దేవుడు దాన్ని చేస్తాడు అని చెప్పండి. అంటే అప్పుడు సరే అని అలా అంటున్నాను లేదో, మధ్యరాత్రి ఎవరో తలుపు కొడుతున్నారు. ఎవరా అని చెప్పి అమ్మ చెప్పిన 1:20 తలుపు తీస్తే మా నాన్నగారు బయట నుంచి ఒక ప్యాకెట్ తీసిరేసి వెళ్ళిపోయారు. అది ఓపెన్ చేస్తే అందులో రెండు పెద్ద చపాతి వంకాయ బఠానీ కూర అందులో ఉంది. హల్లెలూయా. మన దేవునికి మన ప్రతి అవసరం కూడా తెలుసు, మనకు ఒక ముద్ద అన్నం అవసరాన్ని కూడా ఆయనకు తెలుసు. ఆ విధంగా దేవుడు మా అక్కర్ను తీర్చాడు. సో ఎప్పుడు అదే నిరీక్షణతో అలాగే మేము చర్చికి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చే అనుభవాలు ఎన్నో మాకున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను బలంగా వాడుకుంటాడని ఒక వాక్యం చూపించింది. చూడు నీ గురించి దేవుడి వాక్యం ఇచ్చాడని. అప్పుడేంటో తెలుసా మా పరిస్థితి, తినడానికి లేదు, నాన్నేమో పట్టించుకోడాయే, పూరి పాకలో ఉన్నామాయే, అటువంటి సమయంలో చూపించింది. ఏంటో తెలుసా, అధికారులు నీకు నమస్కారం చేసేదరు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించేదను. అది చదివినప్పుడు కూడా మా అమ్మ పిచ్చిది, మనకు తినడానికి లేకపోతే నాకెవడు నమస్కారం చేస్తాడు అని అనుకున్నాను. అంతే కదా, ఎలక్షన్ సీజన్ అనుకోండి, అందరూ వచ్చి అందరి ఇంటికి వచ్చి దండం పెట్టేసి చిన్న వాళ్ళు ముక్కు కూడా దుడిచేస్తారు కదండి, ఎందుకంటే ఎలక్షన్ సీజన్, ఒక ఓటు పడద్దని. కానీ అది ఆ సీజన్ కూడా కాదు, అలా అనుకున్నాను. కానీ నమ్మాలి, దేవుడు నేను ప్రపంచమంతా వాడుకుంటాడు అని అమ్మ చెప్పింది. సో అప్పటి నుంచి నేను నమ్మడం మొదలుపెట్టి చాలామంది దగ్గర చెప్తూ ఉండేవాడిని, దేవుడు నన్ను వాడుకుంటాడు అంటండి అని చెప్పి. అలా నేను 10th class వచ్చేటప్పటికి డాక్టర్స్ కాలనీలో ఒక అంకుల్ ఇంట్లో నేను పడుకున్నాను. మధ్యరాత్రి వేళ సడన్గా ఒక వాయిస్ నాకు వినబడింది, శామ్యూయల్ అనే వాయిస్. ఆ వాయిస్కి నేను దివాన్ కాట్ నుంచి గోడ గుద్దుకొని కింద పడి చీకట్లో తడిచిపోయి, ఎవరు నన్ను పిలిచారు ఎవరు అని చెప్పంటే, నా కుమారుడా శామ్యూయల్, నేను నిన్ను 3 అభిషేకించాను, నువ్వు నా సేవ చేయాలి అని ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. నా కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. ప్రభువా, తప్పకుండా నీ సేవ చేస్తాను, కానీ ప్రభు నిన్ను అంగీకరించినందుకు ఎన్ని కష్టాలు, అవమానాలు, ఎన్ని నిందలు, రోడ్ల మీద పడుకోవడాలు అన్నీ కోల్పోయి ఇలా ఉన్నాను, కనుక నేను తప్పకుండా నీ సేవ చేస్తాను. కానీ విదేశాలు వెళ్ళిపోయి గోల్డెన్ డబ్బులు సంపాదించి బ్యాంకులో వేసుకొని ఒక 4-wheeler కొనుక్కొని అప్పుడు నీ సేవ చేస్తాను అని చెప్పి ప్రభుతో నేను మాట్లాడేవాడిని. సో అటువంటి పరిస్థితుల్లో దైవజనులు ఎవరైనా నువ్వు సేవ చేస్తావు అని అంటే, అలా చెప్పకండి అంకుల్ చేస్తాను, కానీ నేను వెళ్ళి వేరే సంపాదించుకొని అప్పుడు చేస్తాను, ఇలాంటి మాటలు
నేను అంటూ ఉండేవాడిని. అటువంటి సమయంలో మా ఇంట్లో ఒక చిన్న ఆరాధన జరుగుతుంది. షార్ట్కట్లో చెప్పేస్తున్నాను, చెప్పాలంటే మీకు 12 ఎంతో అయిపోతుంది, మీ అందరితో మరలా నేను మాట్లాడాలి. సో అటువంటి సమయంలో మా ఇంట్లో ఒక చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. జరుగుతున్నప్పుడు అక్కడ ఒక అంకుల్ వచ్చి వాక్యం చెప్తూ ఉండేవాడు. సో అప్పుడు నా పని ఏంటంటే, నాకు అసలే సిగ్గు కదా, సో అందుకని తలదించుకొని కాంగో పక్కన కూర్చొని కంజీరు వాయిస్తూ ఉండేవాడిని అనమాట. తలదించుకొని ఎప్పుడు ఆ సిగ్గి సిగ్గి సౌండే వచ్చే తప్ప ఎవడు వాయిస్తున్నాడు కూడా ఎవరికి కనిపించేది కాదు. అలా ఎప్పుడు తలదించుకొని కంజీరు వాయిస్తూ ఉండేవాడిని. ఒకరోజు నా అంకుల్ ఏమన్నాడంటే, వచ్చే ఆదివారం నుంచి నేను రాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్తారో చూస్తానని. అప్పటికే మా ఇంట్లో 30 మంది 40 మంది వస్తూ ఉండేవారు. అమ్మ నడిపిస్తూ ఉండేది. సో అంకుల్ వాక్యం చెప్తూ ఉండేవాడు. సో ఇప్పుడు అందరూ కలిసి అమ్మతో, సిస్టర్ ఇప్పుడు వచ్చే ఆదివారం మనకి ఎవరు వాక్యం చెప్తారండి అని చెప్పి, ఎవరు చెప్తారు ఎవరు చెప్తారని అందరూ నాకాశ ఇలా చూశారు. నేను కింద నుంచి ఇలా చూసి, నాకాశ చూస్తున్నారేంటి, నేను చెప్పను నాకాశలే భయం అని అంటే, అమ్మ చెప్పింది, లేదురా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, తన సేవ నువ్వు చేయాలి, అందుకని ఈ పరిస్థితి వచ్చిందేమో, అందుకే నువ్వే వచ్చే ఆదివారం వాక్యం చెప్పాలి అని చెప్పింది. ఇంకా అక్కడ నుంచి వాక్యం చెప్పే అవతారం ఎత్తాలి కదా, ఇంకా మొదలుపెట్టాను. వారం అంతా చెవటలు పట్టేస్తూ ఉంది. అప్పటికే నాకు భయం అని చెప్పాను కదా. సో ఇంకా ఏం చెప్దాం, 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతాం, బాగుంది అని చెప్పి వారం అంతా దానికోసం ప్రిపేర్ అయిపోయాను. కనీసం ఒక అరగంటనే చెప్పేద్దామని మా అక్క దగ్గర రిహార్సల్స్ మొదలుపెట్టినాక, రేపు వాక్యం కదా ఒకసారి చూడు అంటే చెప్పరా అంది. అంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అని చెప్పంటే, అరుస్తున్నావు ఏంటి రా, అరుస్తున్నట్టు ఉందిరా అని చెప్పండి. అవునా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు డైలాగ్ చెప్తున్నట్టుందిరా, అవునా, ఏం చేయాలి, ఎలాగోలా చెప్పు. సో ఆ రాత్రి మొత్తానికి ఎలాగోలా ప్రిపేర్ అయ్యాను. ఆదివారం 20-30 మంది వచ్చేసారు. బాబు ఏం చెప్తాడు అని ఫస్ట్ టైం స్టేజ్ మీద తల దించుకొని 23వ కీర్తన తెరిచా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కింద నుంచి పైకి చెప్పేశాను. అన్నిసార్లు చెప్పినా సరే 5 నుంచి 10 నిమిషాల్లో మెసేజ్ అయిపోయింది. అందరూ నవ్వేశారు. అందులో ఒక ఆంటీ అనేది, బాబు వార్తలు బాగా చెప్పాడు అని అనింది అనమాట. నిజంగానే ఆ రోజు ఈనాడులో పేపర్లోని కొన్ని వార్తలు చదివేసి అవి కూడా చెప్పేసాను, టైం కవర్ చేసేయచ్చు కదా అని చెప్పి. చాలా సిగ్గేసేసింది, చాలా బాధ అనిపించేసింది. సో ఆ రోజు రాత్రి కూడా ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభు అన్న పరిస్థితి, ఎందుకు ప్రభు ఇలాగా, నాకు ఎంత భయం ఎంత సిగ్గు, నన్ను ఎందుకు పిలిచావని. అప్పటికి మా నాన్నగారు చాలా వ్యతిరేకమైపోయారు. ఎట్టి పరిస్థితుల్లో సంఘం మధ్యలో అల్లరి చేసేస్తూ ఉండేవారు, వ్యతిరేకంగా తిరిగేస్తూ ఉండేవారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండేది. అటువంటి సమయంలో కొంతమంది సేవకులు అందరూ కలిసి డాక్టర్స్ కాలనీలో ఒక దగ్గరికి నన్ను పిలిచి, ఏంటి బాబు సేవకొచ్చావంట అంటే, అవునండి సేవకొచ్చానండి. ఎందుకు నువ్వు సేవకొచ్చావు, నీకు ఇప్పుడు 17 సంవత్సరాల వయసు, నీకు బైబుల్ చదవడానికి నీకు 66 గ్రంథాల పేర్లు వచ్చాయని అన్నారు. తెలియదండి అన్నాను. ఏది 5 నిమిషాలు నించునేదని చెప్పు అన్నారు. నేను చెప్పలేనండి అని అన్నాను. వెంటనే అందులో ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను రాసిస్తానండి, ఈ అబ్బాయి ఎప్పటికీ సేవకుడు కాలేడని ఒక సీనియర్ పాస్టర్ అన్నాడు. చాలా ఏడుపు వచ్చింది, అందరూ నవ్వేశారు. పక్క గదిలోకి వెళ్ళి బోర్లో పడుకొని ఏడవడం మొదలుపెట్టాను. నన్ను ఎందుకు పిలుచుకున్నావు ప్రభువా, నాకు సిగ్గని నాకు తెలుసు, ఇదిగో వీళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చేశారు, ఇప్పుడు నువ్వన్నా నాతో మాట్లాడు అని చెప్పి బోర్లో పడుకొని ఏడుస్తుండగా, ఫస్ట్ టైం నా కళ్ళ నిండా కన్నీళ్లతో ఉంటుండగానే యేసుక్రీస్తు ప్రభువుని నేను చూశాను. ఎవరు నమ్మినా నమ్మకపోయినది సత్యం, ఎందుకంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కాచుకోమన్నాడు దేవుడు. ఆ రోజు నా కళ్ళ నిండా కన్నీళ్లతో ఉంటుండగానే నా జుట్టంతా పండిపోయి తార్ రోడ్డు మీద ఇలా ఊక్కుంటా నేను వెళ్తా ఉంటే, ఎదురుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను గట్టిగా ఇలా కౌగిలించుకొని, శామ్యూల్ నా కుమారుడా, ముదిమి వచ్చి వరకు ఎత్తుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరయ్యు వరకు ఎత్తుకొని చూ నడిపించేవాడును నేనే, చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడాడు. వెంటనే అన్నాను, ప్రభువా ఉదయాన్నే నేను ఇంటికి వెళ్తాను, అమ్మ కూడా ఇదే చెప్పాలి అని చెప్పి ఇంటికి వెళ్ళాను. వరండాలో కూర్చొని ఉంటే అమ్మ లోపల నుంచి వచ్చింది. ఎరా కళ్ళలా ఉబ్బిపోయి ఉన్నాయంటే, ఏం లేదమ్మా రాత్రి ప్రార్థన చేసుకున్నానంటే, రాత్రి నీ గురించి దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడరా అనింది. ఏంటమ్మా అంటే, నీ జుట్టంతా పండిపోయి ఊక్కుంటూ వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు నిన్ను గట్టిగా కౌగులించుకొని తన నడుముకున్న తాడుతో నిన్ను చుట్టేసుకున్నాడరా అని చెప్పి అమ్మ దర్శనం చెప్పింది. రెండూ ట్యాలీ అయిపోయి, ఇంకా ప్రభువా నీకు వందనాలు. ఆ తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మతో నన్ను నింపాడు, అగ్నితో దేవుడు నన్ను నింపాడు. ఆ రోజు నుంచి నా చూపు నా మాట మారిపోయింది. అది కూడా ఎలా అంటే, నేను ఎప్పుడైతే దేవుడు నాతో ఇలా మాట్లాడాడో అప్పుడు నేను దేవుని యొక్క సేవకు సమర్పించుకున్న తర్వాత, నేను అప్పుడు బెన్నిహిన్ గారి మీటింగ్స్ అయితే దానికి వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే పుస్తకాన్ని చదివాను. ఇది నా వ్యక్తిగతమైన అనుభవం, అందరికీ ఇటువంటి అనుభవం ఉండాలని నేను ఆశించట్లేదు. సో ఆ పుస్తకం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్ళడం, మాట్లాడడం, ఆయన ఎవరినైనా తాకితే షాక్ కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చేసాయి. చిన్నోడిని కదా బాగా నచ్చేసింది, ఎందుకంటే మనం ఎవరైనా టచ్ చేస్తే షాక్ కొడతా ఉంటే, ఆహా అరే కర్మోజీ నువ్వు అసలు టచ్ చేస్తే ఏం షాక్ కొడుతున్నారా భయ్ అని అందరూ అనుకోవాలని ఉంటుంది కదా కొంచెం. అందుకోసమని చెప్పి
ఏమో మరి తెలియదు. ప్రభువా నాకు కూడా అటువంటి అభిషేకం ఇవ్వ, నన్ను కూడా పరిశుద్ధాత్మతో నింపవ, నేను ఎంత ఎత్తు లేవాలి, నేను ఎవరినైనా టచ్ చేస్తే వాళ్ళకు కూడా షాక్ కొట్టాలి, ఇలాంటివన్నీ కూడా నేను ప్రార్థన చేసుకుంటూ ఆ రోజు చెన్నై నుంచి వచ్చేసాను. వచ్చేసిన వెంటనే ఇంకా బైబిల్లో మధ్యరాత్రి ఇప్పుడు వచ్చాను 11:30 ఆ టైంకి, బైబిల్లో ఉన్నవన్నీ చదివేస్తున్నాను, పరిశుద్ధాత్మ గురించి ఎక్కడున్నాయి అన్నీ చదివేసి అన్నీ ముద్దు పెట్టేసుకొని ఈరోజు నేను ఎంత ఎత్తు లేవాలి, నేను ఎవరినైనా టచ్ చేస్తే వాళ్ళకి షాక్ కొట్టాలి అని అనుకుంటా ఉన్నాను. అప్పుడు మా నాన్నగారు ఒక్కలే మంచం మీద పడుకునేవారనమాట. ఇలా మంచం మీద నాన్న పడుకుంటే ఇలా నలుగురం పడుకునేవారు, నేను, అమ్మ, చెల్లి, అక్క ఇలా పడుకునేవారనమాట. సో అందరూ పడుకున్నారు, నేను ఒక్కడనే మోకాలు వేసుకొని ఈ బైబిల్లో ఉండే వాగ్దానాలన్నీ, పరిశుద్ధాత్మ గురించి ఎక్కడెక్కడ ఉందో అన్ని వాగ్దానాలు ముద్దు పెట్టేసుకొని వెంటనే నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేయాలి. సో నాన్న పడుకున్నారు, అమ్మని, చెల్లిని, అక్కని దాటుకొని వెళ్ళి లైట్ ఆఫ్ చేశాను. లైట్ ఆఫ్ చేసి దాటుకుంటా మరలా వస్తున్నప్పుడు చీకట్లో రావాలి కదా, ఆ చీకట్లో వస్తున్నప్పుడు నా కాలు, అమ్మ కాలుకు తగిలి హరే అనింది. ఏంటమ్మా అంటే నీ కాలుకు తగిలి నాకు షాక్ కొట్టింది రా అనింది. ఓ దేవుడు కార్యం చేస్తున్నాడు, ఏం లేదమ్మా అని చెప్పాను. పక్కనే పడుకున్నప్పుడు ఇలా పడుకోగానే నాలో నుంచి నేను లేచిపోవడం మొదలుపెట్టాను. సడన్గా లేచిపోతుంటే నాకు అర్థమైంది నేను చచ్చిపోతున్నానని. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి, నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించి ప్రభువా అని చెప్పి వెంటనే ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాను. అమ్మని టచ్ చేద్దామంటే అమ్మ నాకు దొరకట్లేదు. ఇలా ఇంతెత్తు రూమ్లో లేచేటప్పటికి రూమ్ అంతా గోల్డ్ కలర్లోనికి మారిపోయింది. ఒక్కసారి ఆశ్చర్యం, అంత గోల్డ్ కలర్ మారిపోయినాక మంచం పైనుంచి హెలికాప్టర్లాగా తిరగడం మొదలుపెట్టాను. కిందకి దిగడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో మళ్ళీ నా ప్లేస్లోనికి రానిచ్చి నేను సేమ్ ప్లేస్లో దిగి ఇలా టచ్ చేసేటప్పటికి నా చెయ్యి అమ్మ తలకి తగిలి వామిటింగ్ అయ్యి అమ్మ నిందారు, ఇప్పుడు దాకా నాకు కొంచెం పెయిన్ లాగా ఉండేది, నీ చెయ్యి తాకిన తర్వాత నాకు ఆ నొప్పి పోయిందిరా అని చెప్పి ఆ రోజు నుంచి దేవుడు నన్ను అగ్నితో అభిషేకించాడు. అప్పుడు కూడా అమ్మ నింది, నీ మీదకు ఒక హస్తం వచ్చి నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నానని చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగానే ఒక హస్తం వచ్చి నన్ను అగ్నితో అభిషేకిస్తున్నాను అని చెప్పినప్పుడు 1 వీక్ నాకు ఫీవర్ లాగా వచ్చి తగ్గకపోతే వాసంత ఆంటీ అని ఒక ఆంటీ అందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. తర్వాత తగ్గింది. తర్వాత నుంచి నేను ఎప్పుడు వాక్యానికి సిద్ధమవుతున్నా, వేది మీదకి వస్తున్నా, వెంటనే అభిషేకాన్ని నేను సెన్స్ చేయడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి దేవుడు నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. సో ఈ విధంగా అనేకమైన పరిస్థితులు గుండా మేము వెళ్లాల్సిన పరిస్థితి. నాన్న వైపు నుంచి ఎప్పుడు కూడా వ్యతిరేకతలు మాకు ఉంటానే ఉండేవి, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చివరికి నాన్నగారు ఎలాగ చనిపోయారో కూడా మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇప్పుడు అదంతా చెప్పడానికి ఇంకా టైం చాలదు కాబట్టి నేను ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. సో అక్కడి నుంచి దేవుని యొక్క సేవలోనికి నా 17 ఏట వచ్చాం. అక్కడి నుంచి ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో కష్టాలు కుటుంబం అంతా కలిసి అనుభవించాల్సి వచ్చింది. నాన్న చనిపోయినాక సో ఒక దగ్గర చర్చ్ పెట్టుకుంటే ఆ చర్చ్ మధ్యలోనే పడగొట్టాల్సిన పరిస్థితి. అటువంటి వ్యతిరేకతలన్నింటిలో కూడా అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా అందరం ఎవరి పని వాళ్ళు చేస్తూ నలుగురం కలిసి ఐక్యతతో ఉండి ముందుకు సాగిపోతున్న సమయంలో దేవుడు ఒక మంచి స్థలాన్ని మాకు ఇచ్చాడు. ఆ స్థలం కొరకు కూడా తక్కువ సమయంలోనే డబ్బులు పే చేయాలి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ తక్కువ సమయంలోనే ఆ డబ్బులు పే చేయడానికి కూడా దేవుడు కృపనివ్వడం ద్వారా ఒక మంచి ఫస్ట్ చర్చ్ బిల్డింగ్ కొంటానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడ ఎటర్నిటీ వర్షిప్ సెంటర్ అని చెప్పి అప్పుడు కట్టబడింది. సో ఆ విధంగా ఒక చర్చ్ దేవుడిచ్చాడు, పరిచర్యని దేవుడిచ్చాడు, మాకంటూ ఒక మంచి స్థానాన్ని దేవుడు ఇవ్వడం మొదలుపెట్టాడు, అందరిలో గుర్తింపు ఇవ్వడం మొదలుపెట్టాడు, దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. తర్వాత మా అక్కగారికి, బావగారికి పెళ్ళి అయింది. వాళ్ళకి అయిన తర్వాత నేను ఒక రోజున నా పేపర్ ఇంట్లో కూర్చొని హాల్లో ఈనాడు పేపరు చదువుతూ ఉంటే అమ్మ వచ్చి వెంటనే పలానా సిస్టర్ వాళ్ళ అమ్మాయిని నీకు అడుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. అప్పటికి తను గుంటూరులో బీ ఫార్మసీ చేస్తుంది, నీ ఇష్టమమ్మా అని చెప్పి నేను చెప్పాను. చెప్పినప్పుడు సరే అని చెప్పి ప్రార్థన చేసుకొని అమ్మ చెప్పింది కదా నీ ఇష్టమని నేను కూడా వాక్యం ద్వారా మాట్లాడమంటప్పుడు దేవుడు నాతో కూడా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు. సో ఆ విధంగా సియోను కుమార్తెలతో మీరు అందరూ ఆనందించండి అనే మాటతో మాట్లాడినప్పుడు ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా అమ్మ వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ యొక్క వివాహం జరిగింది. ఆ విధంగా మా వివాహం జరిగిన తర్వాత మరలా పరిచర్య అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అన్న దాని గురించి కూడా నేను చెప్తున్నాను. సో ఈ విధంగా ఉన్న తర్వాత నేను ఇండివిజువల్గా ఎలా సేవ ప్రారంభించాను అన్నది కూడా మీకు తప్పనిసరిగా తెలియాలి. సో ఈ వ్యతిరేకతల మధ్యలో ఎంతగానో దేవుడు మా కుటుంబాలన్నింటినీ ఆశీర్వదించాడు. మేమందరం కూడా చక్కగా స్థిరపడడం, మా అందరికీ చక్కని వివాహాలు, మంచి కుటుంబ జీవితాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి కొన్ని వ్యతిరేకతల మధ్యలోంచి నేను ఇండివిజువల్గా సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి ఒక ఆంటీ నాకు ఒక పుస్తకం ఇచ్చారు, హన్నా ఆంటీ అని చెప్పి. ఆ ఆంటీ MVP కాలనీలో ఉండేవారు. ఎముకలలో అగ్ని అనే పుస్తకం ఇచ్చారు. అదేంటంటే బెన్సన్ ఇడహోసా గురించి ఉన్నటువంటి పుస్తకం. ఆ పుస్తకం మీద ఆంటీ ఏమని రాశారంటే, నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పటికే ఇచ్చారు ఆంటీ. అదేంటంటే దేవుడు శామ్యూల్ బాబును బెన్సన్ ఇడహోసలా వాడుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మీ హన్నా ఆంటీ అనే ఆ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ఒకసారి చదివాను కానీ నాకు అంతగా గుర్తులేదు, మరలా పక్కన ఎప్పుడో పెట్టేశాను.
సో ఇప్పుడు నేను ఇండివిజువల్గా సేవ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చేటప్పటికి ఇంకా మేము ఖాళీ చేతులతో బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా బయటకు వచ్చినప్పుడు చాలా వ్యతిరేకతల మధ్యన నేను ఆ సంఘంలో కూర్చొని అందరి మధ్యన కూర్చొని వాక్యం వినాల్సిన పరిస్థితి. అప్పటికే దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు 7 వారాలు ఈ చర్చికి వెళ్తావు, 7వ వారం ఈ చర్చ్ నిన్ను రావద్దన్నప్పుడు కూడా నువ్వు మానే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి. అలాగే నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాక్యం చెప్పొద్దు అని నాకు చెప్పినప్పుడు అందరితో పాటు నేను కూర్చొని అందరితో పాటు వరుసలో వెళ్ళి వాక్యం విని కానుకలు వేసి ఆఫరింగ్స్ వేసి ప్రభు బలిలో పాల్పొంది నా మట్టుకు నేను వచ్చేస్తూ ఉండేవాడిని. 7వ వారంకి వచ్చేటప్పటికి నాకు చర్చికి రావద్దని మహేష్ అనే ఒక అబ్బాయితో కబురు కూడా పెట్టారు. పెట్టినప్పుడు చర్చ్ కూడా దేవుడు నాతో మాట్లాడాడని ఉండిపోయాను. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏదైనా చర్చ్కి వెళ్తే ఈ పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చారేంటి అని అంటారు. ఏం చేయాలో తెలియక చర్చిలో వాళ్ళు ఆరాధన చేస్తుంటే చర్చ్ ఎదురుగున్న ఇంట్లో తలుపు తీసి చేతులెత్తి ఏడుస్తూ ఆరాధన చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నాకు కిడ్నీలో స్టోన్స్, నా వైఫ్ ఏమో క్యారియింగ్, అప్పటికి మాకు పెళ్ళై ఆల్మోస్ట్ 7 మంత్స్ అయిపోయింది. సో 7 మంత్స్ అయిపోయినప్పుడు ఈ యొక్క కిడ్నీలో స్టోన్స్ ఒకవైపు, ఒకవైపు నా భార్య క్యారియింగ్, తినటానికి ఇబ్బందిగా ఉండేది. అటువంటి సమయంలో ఏమైనా ఆ పైకి ఎనప మొక్కలు వాటికి ఏమైనా సామాన్లు, ఉల్లిపాయలు అలాంటివి అమ్ముతున్న వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఆ సమయంలో కూడా ఆ కుళ్ళిపోయిన కూరగాయలు అవి తింటున్నామని కామెంట్లు అవి వింటున్నప్పుడు చాలా బాధ అనిపించేది. ఆ సమయంలోనే ఫస్ట్ సాంగ్ నేను రాశాను, కన్నీరు విడిచే ఓ సోదర, కళ్ళు విప్పి చూడు నీ ముందర, ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా అనే పాట ఆ రోజున రాయడం జరిగింది. ఆ పాట ఆల్బమ్ పేరు కూడా యేసు నీ అరచేతిలో, ఎందుకంటే దేవుడు అన్నాడు చూడుము నా అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను అని. సో ఆ భయంకరమైన పెయిన్లో ఒకవైపు వామిటింగ్స్ అయిపోతూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ టైంలో ఇంకా 7 మంత్స్ తర్వాత ఇంకా డెలివరీ టైం అయిందని మేము కాకినాడ అత్తగారింటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేయాలి, నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నావు, మౌనంగా ఉండమన్నావు, ఏం చేయాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో నేను ఏడుస్తున్న సమయంలో మా అత్తగారు వాళ్ళది కాకినాడలో గోల్డెన్ అపార్ట్మెంట్స్ ఉంటే ఆ అపార్ట్మెంట్స్ అమ్మినప్పుడు 80,000 రూపీస్ నాకు ఇచ్చి దీంతో మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అన్నారు. అది పట్టుకొని నా బైక్ స్టార్ట్ చేసుకొని, ప్రభువా నన్ను ఎక్కడికి నడిపిస్తావో నడిపించు, నీ చిత్తం ప్రభువా, నన్ను ఎక్కడికి నడిపిస్తే అక్కడికే వెళ్తాను అని చెప్పి బండి స్టార్ట్ చేసుకొని వెళ్తే అప్పుడు మధురవాడ తర్వాత కొమ్మాది అనే ప్రాంతం వచ్చింది. ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి నెక్కరేసుకొని వెళ్ళిపోతున్నాడు, బాబు ఇక్కడ ఏమైనా స్థలం కొనడానికి ఏమైనా ఉన్నాయంటే ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అన్నాడు. వెంటనే ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఎంత ఉంది నీ దగ్గర అని అడిగాడు. పల్లెటూరు వాళ్ళు అలాగే అడుగుతారు కదా, 80,000 ఉందండి. ఏ ఓసే ఏంటి 80 అనిసన్నాడు. అవునండి అనిసన్నాను. అంటే సరే అని లోపలికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క కొమ్మాది విలేజ్ దాటిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ కూడా వెళ్ళి చూశాను, ఏంటో కానీ ఇప్పటికీ కూడా స్థలం అలాగనే ఉంది. సో ఆ కొమ్మాది విలేజ్ దాటిన తర్వాత ఒక పెంట స్థలం, ఒక అనీవెన్ సైట్, అది అంటే వాస్త్రీత్య యువకులు కూడా కొండనమాట. ఆ విలేజ్ పీపుల్ అందరూ కూడా తుక్కంతా అక్కడ వేస్తూ ఉంటారు. నీ డబ్బులకి ఇదే వస్తుంది బాబు అని చెప్పి అన్నాడు. చాలా బాధ అనిపించింది, కళ్ళల్లో కన్నీరు వచ్చేసింది. ప్రభు ఎక్కడో సిటీలో పాస్టర్గా ఉండేవాడిని ఊరు బయటకు పంపించేసావా, నన్ను గొప్ప చేస్తానన్నావు, ప్రపంచమంతా వాడుకుంటా అన్నావు, మౌనంగా ఉండమన్నావు, దీవిస్తానని చెప్పన్నావు అని చెప్పి అక్కడ ఏడుస్తూ దేవుని మీద కోపం వెళ్ళగక్కడం మొదలుపెట్టాను. సర్లే ఇక్కడే ఒక రూమ్ వేసుకొని, షెడ్ వేసుకొని, ఓ పక్కన రూమ్ వేసుకొని నేను నా భార్య అక్కడుండి ఈ విలేజ్లో సేవ చేస్తాం అనుకుంటూ కళ్ళ నిండా కన్నీళ్లతో అక్కడుండే సుమారుగా 900 నుంచి 1000 గజాల ఒక అనీవెన్ సైట్. ఆ సైట్ ఎలా ఉంటుందంటే యేసుల ఆనందం టీవీ ప్రోగ్రామ్ చూసినట్లయితే అందులో ఆంబులం ఉంటుంది, మీరు చూడండి ఆ ఆంబులం లాగానే ఉంటుంది ఆ సైట్. సో ఆ యొక్క ఆంబులం ఎప్పుడు కూడా అగో మీరు చూస్తున్నారు, ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఆ యేసులు ఆనందం అనే ఆంబులం ఎలాగుందో చూసారా, అలాంటి సైట్ నేను ఆ పెంట స్థలం నేను కొన్నానండి. ఆ ఆంబులం ఎందుకు అలా తయారైందంటే పెంట కుప్ప మీద నుంచి దరిద్రుడిని దేవుడు సింహాసనం ఎక్కిస్తాడని నా జీవితంలో రుజువు చేయడం కోసం ఆ పెంట స్థలాన్ని దేవుడు నాకు ఇప్పించాడు. ఆ స్థలాన్ని కొన్న తర్వాత కొన్ని తాటి దూలాలు అన్నీ కొన్ని అక్కడ కడదామని అనుకుంటే ఒక 1 వారం రోజులు అక్కడ తాటి దూలాలు అన్నీ వేసి వెళ్ళొచ్చేటప్పటికి ఆ తాటి దూలాలన్నీ ఎవరో దాచేశారు, మొత్తం అన్నీ కూడా పోయినాయి. ఆ గోడ లేపం కానీ ప్లాస్టింగ్ చేయడానికి కానీ రూఫ్ వేయడానికి కానీ దేనికి అయ్యేది కాదు. అటువంటి సమయంలో 2 ఇయర్స్ సైలెంట్ ఇయర్స్, సైలెంట్ టీయర్స్, ఈ రెండు తప్ప నాకు ఇంకేమీ లేవు, మౌనంగా ఉండి ఏడవడం తప్ప. ఏం చేయాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు మ్యాగజైన్ రన్ చేయని. అప్పుడు నేను కాకినాడ వెళ్ళి వాట్ ద స్పిరిట్ సేస్ అని దేవుడు స్వరాన్ని వినిపించాడు. వాట్ ద స్పిరిట్ సేస్, ఆత్మ చెప్పుచున్న మాట. అప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట అనే మ్యాగజైన్ స్టార్ట్ చేసి అది రాయడం మొదలుపెట్టాను. అది రాస్తున్న సమయంలో దేవుడు అనేకమైన దర్శనాలు, కళల ద్వారా, వాక్యం ద్వారా నాకు అనేకమైన విషయాలు దేవుడు నాకు చూపించాడు. అటువంటి సమయంలో 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఏమన్నాడంటే,
నువ్వు ఇప్పుడు వైజాగ్ వెళ్ళి చర్చ్ స్టార్ట్ చేయి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. సో 2 ఇయర్స్ తర్వాత నేను వైజాగ్ వచ్చాను. అప్పటికి మధురవాడలో మరి చర్చ్ కొమ్మాదిలో కదా స్థలం కొన్నాను, అందుకనే మధురవాడలో ఇల్లు తీసుకుందామని ఒక 2 మంత్స్ ముందుగానే వచ్చి ఇల్లు వెతుక్కుంటున్నప్పుడు అక్కడ ఒక ఆయన బోర్ వేస్తూ ఉన్నాడు ఒక ఇంటి ముందు. వేస్తూ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి ఇల్లు మాకు ఇస్తారా అంటే, మీరు ఏం చేస్తారు సార్ అంటే, నేను పాస్టర్ అంటే, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, నేను కూడా క్రిస్టియన్, చాలా సంతోషం, ఓ ఇగో బోర్ అది వేసేస్తున్నాను, మీరు 2 మంత్స్లో వచ్చండి అన్నారు. అడ్వాన్స్ ఇవ్వమంటారు, ఏమొద్దు సార్, మీరు వచ్చి దిగిపోండి, మీలాంటి వాళ్ళు ఉండడం మాకు అదృష్టం అన్నాడు. చాలా సంతోషం, ప్రభు నువ్వు ఎంత గొప్ప ద్వారం తెరిచావు, ఎక్కడో కొమ్మాదిలో చర్చ్ పెట్టాలంటే 1 కిలోమీటర్ లోపలే నాకు ఇల్లు కూడా అద్దెకిచ్చావని చెప్పి సామాన్లతో మొత్తం అంతా వచ్చేసాం. చిన్న వ్యాన్లో సామాన్లన్నీ వేసుకొని, అప్పుడు నా పాప అప్పుడు శ్రేష్ట, అప్పుడు ఇంకా ఫస్ట్ బర్త్డే అవ్వలేదు, చిన్నది 7th మంత్. సో తను తీసుకొని చిన్నగా వర్షం పడుతుంది, వచ్చేటప్పటికి ఆ ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు. ఏమండి మాకు ఇస్తామన్నారు కదా, సారీ బ్రదర్ అది అంటే వేరే వాళ్ళకి ఇచ్చానండి అన్నాడు. చాలా బాధ అనిపించింది, అరే ఇతను ఇస్తాడు అనుకోని సామాన్లు అన్నిటితో వస్తే ఇల్లు ఇవ్వలేదని చెప్పి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న వర్షం పడుతుంది ఆ రోజున, డ్రిజిలింగ్. ఆ చిన్న వర్షంలో ఎక్కడ ఇల్లు దొరుకుతుంది అని వైజాగ్ అంతా తిరుగుతూ తిరుగుతూ సాయంత్రం అయ్యేటప్పటికి కృష్ణ కాలేజ్ ఉంటుంది భాను నగర్, మీరు ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు ఆ ఫ్లోరు ఆ ఇల్లు అన్నీ కూడా. ఆ కృష్ణ కాలేజ్ దగ్గర వెనకాతల కృష్ణ కాలేజ్ రోడ్లో భాను నగర్లో 2nd ఫ్లోర్లో ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గర 2 లెట్ అని బోర్డు చూసాం. వెంటనే నా వైఫ్తో అన్నాను, సుష్మిత ఇదే ఫైనల్ రా, ఇల్లు వెతికి వెతికి అలసిపోయాం. ఇప్పుడు ఆవిడకి ఫోన్ చేసి నేను చెప్పేస్తాను, అమ్మ నేను పాస్టర్ గారిని, మీ ఇంట్లో చర్చ్ పెట్టుకుంటూ మీ ఇంట్లో ఉంటాం, ఇస్తారా అని. ఇస్తే ఇక్కడ ఉందాం, లేకపోతే దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోదాం, దేవుడు మన వైజాగ్ వెళ్ళమన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం అని చెప్పాను. సరేనండి అని చెప్పాను. సో వెంటనే అక్కడ ఫోన్ చేశాను, అమ్మ ఇక్కడ 2 లెట్ బోర్డ్ చూశారు కదా, నేను పాస్టర్ గారిని చర్చ్ పెట్టుకుంటాను, నాకు ఇస్తారా అని చెప్పంటే, మేము ముస్లిమ్స్ అండి, మీకు ఎలాగ ఇస్తాం అనింది. అయిపోయింది అనుకున్నాను నేను, కానీ ఆమె అనింది, ఆయన మీరు చూస్తానండి, నేను ఇప్పుడే వస్తాను అనింది. సరే అని చెప్పి మేము దిగి ఆ ఇంట్లోకి వెళ్ళి తలుపు తీస్తే లోపల రెయిన్హార్ట్ బాంకే పుస్తకాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాను ఒకసారి, ఈమె ముస్లిం అనింది, లోపల రెయిన్హార్ట్ బాంకే బుక్స్ ఉన్నాయంటి అని ఆశ్చర్యపోతే ఆమె వెనక నుంచి వచ్చి, వందనాలండి పాస్టర్ గారండి అనింది. అమ్మా మీరు ముస్లిం అని అన్నారు, లోపల ఇవి ఉన్నాయి, వందనాలు అంటున్నారు ఏంటమ్మా అంటే, ఆమె ఏమనిందంటే, నేను నిజంగానే ముస్లింనే కానీ 23 సంవత్సరాల క్రితం మగబిడ్డ కోసమని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు మగబిడ్డనిస్తే ఎవరికి తెలియదు, అప్పుడే నేను ప్రభుని నమ్ముకున్నానండి, అలాంటిది మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటామంటే నేను కాదంటానా, సంతోషంగా పెట్టుకోండి అని చెప్పన్నప్పుడు మొట్టమొదటిగా అక్కడ 2003లో చర్చ్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు అది, ఎంతమందితో చర్చ్ స్టార్ట్ చేశాను, 13 నుంచి 17 మంది అక్కడ చర్చ్ ఉంటుంది. ఒకవేళ వీడియో ఉంటే కనుక అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అందులో మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఒక 13 నుంచి 17 మందితో బక్కగా పేలగా ఉండి, ఆ రోజు నేను చెప్పింది ఏంటి తెలుసా, చూడండి మనం ఈ రోజున ఎంత తక్కువ మంది ఉన్నామో, రాబోయే దినాల్లో మనల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదింపబడుతున్నాడో మీరు చూడండి అని చెప్పి కూడా నేను అందులో చెప్పడం జరిగింది. ఆ వీడియో వీలైతే ఒకసారి ప్లే చేస్తారు, డాక్యుమెంటరీ ఓకే అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు, అందులో ఎంతమంది ఉన్నారో మీరు చూడండి, ఎంత తక్కువ మందితో 13 నుంచి 17 మంది. అందులో కూడా ఎవరున్నారంటే నేను, నా భార్య, నా కూతురు, ఇప్పుడు ఇంకా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఇంకా అవ్వలేదు ఆ కూతురు, మేము ముగ్గురం, ప్లస్ మాతో పాటు మా బ్రదరిన్లా, అదేవిధంగా మా మరదలు, అదేవిధంగా మా యొక్క నా వైఫ్ తాలూకా ఆ కజిన్ బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ చిల్డ్రన్, మేమే ఆల్మోస్ట్ 12 మంది ఎంతమంది ఉన్నాం. ఇంకొక 5 చెనక్కాయలు తిమోతి అని ఒక ఆయన ఉండేవాడు, చెనక్కాయలు అవి అమ్ముతూ ఉండేవాడు. ఆ తిమోతి ఫ్యామిలీ ఒక 2 ముగ్గురు ఉండేవారు. తర్వాత రాంబాయ్ అని ఒక సహోదరి ఉండేది. తర్వాత ఇంకొక ఎవరంటే నాకు తెలిసి వెంకట స్వామి గారు అనుకుంటా, వెంకట స్వామి గారు ఎవరు, మొత్తానికి అందరం కలిసి ఒక 17 మంది ఎంతమంది అక్కడ ఉండేవారు అనమాట. సో ఆ 17 మందితో చిన్నగా ఇంట్లో చర్చ్ స్టార్ట్ చేశాను, ఒక చిన్న ప్రారంభం. ఆఫ్టర్ 2 ఇయర్స్ అక్కడ నేను ప్రారంభించాను. అక్కడ చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టమవుతూ ఉండేది. ఎందుకోసమంటే 230 రూపాయలు, 70 రూపాయలు, 400 రూపాయలు అలా కానుకలు వస్తూ ఉండేవి. అటువంటి సమయంలో నాకు ఎప్పుడు ఒక విజన్ ఉండేది, అదేంటంటే వైజాగ్లో 1st AC చర్చ్ పెట్టాలి అనేటువంటి దర్శనంతో నేను ఉండేవాడిని. సో అందుకని అందరితో చెప్తూ ఉండేవాడిని, మనం వైజాగ్లో 1st AC చర్చ్ పెట్టాలి అని చెప్పి అందరితో చెప్తూ ఉండేవాడిని. అలా చెప్తా ఉంటూ కొంతమంది ఏమనేవారంటే, ముందు ఇంటర్ది కట్టుబాబు, తర్వాత దాని సంగతి చూద్దాం, ఇడికి గజం స్థలం కొనడానికి దిక్కులేదు కానీ ఏసీ చర్చ్ పెడతాడంట అని కొంతమంది వెనకాతల మాటలు అవి ఆడుతూ ఉండేవారు. చాలా బాధ అనిపిస్తూ ఉండేది, కానీ దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇదంతా ఏంటంటే,
నేను ఎప్పుడు ఎన్ని వ్యతిరేకతల్లో ఉన్నా, నేను ఎప్పుడు నెగిటివ్ని ఎప్పుడు ఆలోచించను, అంత వ్యతిరేకతలో కూడా నన్ను ఎక్కడైతే ఏ వైజాగ్లో నాకు బాధ కలిగిందో అక్కడే దేవుడు నన్ను పెట్టమన్నాడని 2 సంవత్సరాల తర్వాత వచ్చి కొద్ది మందితో చర్చ్ స్టార్ట్ చేశాను. సో అందుకని ఏసీ చర్చ్ పెడదామంటే అప్పుడు నా ఇంటి రెంటే 1800 రూపాయలు, 1800, చాలా కష్టమవుతూ ఉండేది. అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా నాకు ఎటువంటి విధంగానో దేవుడు తన కృప చూపించి నడిపిస్తూ ఉండేవాడు. చాలా కష్టంలో కూడా అక్కడే ఆరాధన నడిపిస్తూ అక్కడే ఉండేవారం. అటువంటి సమయంలో ప్రభువ ఏసీ చర్చ్ పెట్టాలి, ఏసీ చర్చ్ పెట్టాలి అంటే దేవుడు అన్నాడు, 2 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఒక పెంట స్థలం కొన్నావు కదా, అది అమ్మేయి అని చెప్పి అన్నాడు. 2 ఇయర్స్ బ్యాక్ ఆ పెంట స్థలం కొమ్మాది చివరిని కొన్నాను, ఎంత వస్తుంది లేదని చెప్పి వెంటనే వెళ్ళి దాన్ని అమ్మేశాం. అమ్మేస్తే అది సుమారుగా 10 లక్షల రూపాయలు దానికి వచ్చిందండి. హల్లెలూయా, నిజంగా అమేజింగ్. 10 లక్షల రూపాయలు దానికి వచ్చింది. అప్పటికే మేము 2002-2003లోని అది 10 లక్షల రూపాయలు వచ్చినప్పుడు దాంతో కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేయడం మొదలుపెట్టాం వెంట వెంటనే, ఎందుకంటే అప్పుడులో మంచి ఈ యొక్క రియల్ ఎస్టేట్లో మంచి బూమ్ ఉండేదన్నమాట. సో అందుకోసం మేము ఏం చేసేవారంటే కొన్ని సైట్స్ తక్కువకి వచ్చేవి, కొన్ని వెంటనే ఎక్కువ రేటుకే అమ్మటానికి అలాంటి వాటికి, ఎందుకంటే 10 లక్షలు వచ్చింది కదా, క్యాష్ ఉన్నదంటే ఎవరైనా తక్కువకి స్థలం అమ్ముతూ ఉంటారు కొంతమంది. సో అలా 2-3 ఇన్వెస్ట్మెంట్లు చేసి మొత్తానికి కొంత ధనాన్ని సంపాదించుకోవడం మొదలుపెట్టాం. సో తర్వాత ఇప్పుడు ఏసీ చర్చ్ కట్టాలి, డబ్బులు వచ్చినాయి, ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ పేపర్ చూస్తూ ఉన్నాను, ఎందుకంటే ఎక్కడైనా ఇల్లులు అమ్ముతున్నారా, ఎక్కడైనా చర్చ్ పెట్టాను. అప్పుడు విశాలాక్షి నగర్ కైలాష్ గిరి రోడ్ మెయిన్ రోడ్లో ఒక 2-స్టోరీడ్ బిల్డింగ్ అక్కడ ఫర్ సేల్ అని చెప్పి అన్నారన్నమాట. సో అది ఇప్పుడు మిరాకిల్ ప్రేయర్ టవర్, ఒకళ్ళు ఉంటే కనుక డిస్ప్లే చేయండి, లేకపోతలేదు. సో విశాలాక్షి నగర్లో ఫస్ట్ బిల్డింగ్ అన్నమాట. అయితే అప్పుడు నేను అన్నాను, అరే ఇదేదో ఉంది దీనికి చూద్దామని. అప్పుడు నా దగ్గర హోండా యాక్టివా ఉండేది. సో దాని మీద బయలుదేరి వచ్చాం. వచ్చేటప్పటికి బిల్డర్ బయట నుంచో నెల ప్లాస్టింగ్ చేయిస్తూ ఉన్నాడు. 2-స్టోరీ బిల్డింగ్, 124 స్క్వేర్ యార్డ్స్ అనుకుంటా అండి, 124 స్క్వేర్ యార్డ్స్ మెయిన్ రోడ్లో అనమాట. సో చూసిన వెంటనే, ఏమండి ఇది అమ్ముతామని అన్నారు కదా సార్ అంటే, అవును సార్ అమ్ముతానండి అన్నాడు. అంటే ఎంత అండి అని అంటే, అతను ఎక్కడ మొదలుపెట్టాడో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ 35 దగ్గర ఎక్కడో మొదలుపెట్టాడు. సో 35 లాక్స్ అండి అని అన్నాడు. అవునా అండి అని చెప్పాను. అంటే ఏం సార్ అంటే, నా దగ్గర అంత లేదండి అని చెప్పాను. అంటే అయితే 30 ఇవ్వండి సార్ అన్నాడు ఆయన. అంత కూడా లేదండి అని చెప్పాను. సరే ఎంత ఇస్తారండి మీరు అని చెప్పన్నాడు. అంటే నేను 21 లాక్స్ అనుకుంటా, 21 ఆర్ 18 లాక్స్, 18 లక్షలండి అని అన్నాను. ఎందుకంటే నా దగ్గర అంతే ఉంది, 18 లక్షలండి అని అంటే అతను ఏమన్నాడంటే, తీసుకోండి సార్ అని అన్నాడు. షాక్, ఆశ్చర్యపోయాను, ఎక్కడ 35 లక్షలు, ఎక్కడ 18 లక్షలు, 18 లాక్స్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇంకొక 6 లాక్స్ తక్కువ ఉన్నాయండి అని అన్నాను. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పర్లేదు సార్ చెక్కేమండి సార్ అన్నాడు. ఇంకా అమేజింగ్, జస్ట్ 12 లాక్స్ అతనికి ఇచ్చాను, 6 లాక్స్ త్వరలోనే వచ్చేస్తుంది కాబట్టి చెక్ ఇస్తే, రిజిస్ట్రేషన్ చేశాడు, మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ నాకు చెక్ వద్దు సార్ అని నాకే రిటర్న్ ఇచ్చేసాడు. అద్భుతంగా మేము చెప్పాం కదా కొన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసామని, ఆ డబ్బులు కూడా వచ్చేసినాయి. దాంతో ఫస్ట్ ఏసీ చర్చ్ విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్లో ఓపెన్ చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. పైన 2 ఫ్లోర్స్లో మేము ఒక ఫ్లోర్లో అద్దెకు ఉండేవారం, ఒక ఫ్లోర్ ఏమొచ్చి ఒక ఫ్లోర్లో మేము ఉండేవారం, ఒక ఫ్లోర్ అద్దెకి ఇచ్చేసాం. కింద మొత్తం ఏసీ చర్చ్ చేసామన్నమాట. ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. సో ఆ ఏసీ చర్చ్ ఓపెన్ చేయడానికి కూడా దైవజనులు డాక్టర్ ఎన్ ఏసుపాదం గారు, ఇక్కడ మన వైజాగ్లో ఉంటారు వాళ్ళు, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్, ఆ దైవజనులు వచ్చి నిండు మనసుతో ప్రార్థన చేసి ఆ చర్చ్ ఓపెన్ చేశారు. ఆయనతో పాటు అనేక మంది దైవజనులు ఆ రోజున రావడం జరిగింది. అలా ఈ మిరాకిల్ సెంటర్ కొంచెంగా అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ చర్చ్ స్టార్ట్ చేశాం. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇంచుమించుగా 70-80 మంది వస్తూ ఉండేవారు. ఆ తర్వాత వెనక రోడ్లో ఇంకొక బిల్డింగ్ వచ్చింది, సేమ్ బిల్డర్ది. అంతకుముందు దాన్ని చాలా ఎక్కువ రేటు చెప్తే మేము కొనలేమండి వద్దండి అని చెప్పన్నాం. సో తర్వాత మరలా ఇంకా పెద్ద చర్చ్ కట్టాలి అని అనుకున్నాం. సో వెనక రోడ్లోనే వచ్చింది, అది కూడా మెయిన్ రోడ్లో వచ్చింది. సో వెంటనే దాన్ని కొందాం అనుకునేటప్పుడు ఈ బిల్డర్ ద్వారా అది వచ్చినప్పుడు చాలా తక్కువకి వచ్చింది, కానీ మా దగ్గర డబ్బులు లేవు. వెంటనే మేము చేసింది ఏంటంటే, విశాలాక్షి నగర్లో ఎక్కడైతే కింద చర్చి పైన 2 ఫ్లాట్స్ ఉన్నాయో ఆ 2 ఇల్లులు కూడా అమ్మేసి మేము అద్దింటికి వెళ్ళిపోయి ఆ 2 ఇల్లులు వచ్చిన దాంతో ఇంకొక చర్చ్ బిల్డింగ్ కొన్నాం. కొని ఆ రోజు నుంచి మొన్న లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము అద్దెంట్లలోనే ఉన్నాం, సొంత ఇంట్లో మేము లేం. మొత్తం అది అమ్మేసి వెనకతల ఇంకో చర్చ్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. అక్కడ దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసులో ఆనందం అనే టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి మీటింగ్స్ స్టార్ట్ అయ్యాయి, అక్కడి నుంచి ఆల్బమ్స్ స్టార్ట్ అయ్యాయి, అక్కడి నుంచి పుస్తకాలు స్టార్ట్ అయ్యాయి. అంచెలంచెలుగా మీటింగ్స్ పెట్టడం, అనేక మంది పిలవడం, అనేక మంది దీవించడం, టీవీ ప్రోగ్రామ్ ద్వారా లక్షలాది మంది ప్రజలు దీవించబడడం, ఇటువంటి సమయంలో జనాలు ఇంకా పెరిగిపోవడం మొదలుపెట్టారు.
అటువంటి సమయంలో మద్దిలిపాలెంలో ఫోర్త్ ఫ్లోర్లో లీజ్కి ఒక ఫ్లోర్ మాకు వచ్చింది. అది ఇంచుమించుగా 100,000 రూపాయలు అన్నీ కలిపి మాకు అవుతూ ఉంటుంది రెంట్. అది లీజ్కి తీసుకొని అక్కడ చర్చ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అలా 6 ఆరాధనలు మొదలుపడ్డాయి. చివరికి ఇప్పుడు 7,000 మంది జనాభా అయిపోయారు. ప్రజలకి ప్లేస్లు ఉండవు, ఖాళీ ఉండదు, మెట్ల మీద నించుంటారు, క్యూలో నించుంటారు, నెక్స్ట్ సర్వీస్ కోసం వెయిట్ చేస్తారు, ముందు వచ్చేసి ఖర్చుఫ్లేసి కొంతమంది రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు ఖాళీ ఉండదు, జనాలు ఇటు అటు మొత్తం హైవే అంతా నిండిపోతూ ఉంటుంది. 7,000 మంది 6 ఆరాధనలు, ఆదివారం వస్తే 6 ఆరాధనలు, 7,000 మంది. ఎక్కడైతే నాకు బాధ కలిగిందో, ఎక్కడైతే అవమానం కలిగిందో, నేను మరలా చెప్తున్నాను, మేము మొట్టమొదట ఏ అరుగుల మీద అయితే పడుకున్నామో అదే రోడ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజున అది మెరాకల్ ప్రేయర్ టవర్. ఇప్పుడు ఏ విఐపీ వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ క్రికెట్ ప్లేయర్ వచ్చినా ప్రేయర్ టవర్ ముందు నుంచి అందరూ కూడా వెళ్తారు. అది అంత విఐపీ రోడ్. ఆ వెనకతలు కూడా అటువంటి రోడ్. సో ఆ రెండు ఇచ్చిన తర్వాత మద్దిలపాలెంలో ఒకటి లీజ్కి తీసుకొని ప్రతి నెల ఇప్పటికీ కూడా రెంట్ పే చేస్తూనే ఉన్నాం. చాలా కష్టం అది. ఇప్పుడు మనకి ఆరాధన జరగకపోయినా దానికి రెంట్లై పే చేసుకుంటూ అక్కడ ఆరాధన జరుగుతుంటే 7,000 మంది సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వారందరికీ నేను, అందరూ కూడా దేవుని యొక్క వాక్యం విని పరుగులెత్తుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి మాకున్న మనసు ఏంటంటే క్రిస్మస్ క్యారల్స్ కానీ పేదవాడికి సాయం చేయడం కానీ అవి మాకు మెయిన్ మోటో. అందుకోసం అని చెప్పి ఇంకా అక్కడ నుంచి మనం క్రిస్మస్ క్యారల్స్ అంటే పేదవాళ్ళకి పంచిపెట్టాలి అని చెప్పి ప్రతి క్రిస్మస్కి కూడా మిరాకల్ సెంటర్ అంతా కూడా క్రిస్మస్ సందర్భంగా చేసుకునే షాపింగ్లోంచి ఒక 25% తగ్గించుకొని మేము అందరూ మిరాకల్ ఫ్యామిలీగా అనేక మందికి పంచిపెడతాం. అలా ఈ రోజున సంవత్సరంలో ఓన్లీ క్రిస్మస్కి సుమారుగా 10,000 మంది పేదవాళ్ళకి, అనేక మంది దైవజనులకు, అనేక పడిపోయిన చర్చెస్కి అన్నింటికీ కూడా సహాయం చేయడం త్రూ అవుట్ ద ఇయర్. ఇప్పుడు మిరాకల్ సెంటర్ ద్వారా మెడిసిన్ చదివిన వారు, ఇంజనీరింగ్ చదివిన వారు, మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఆర్ఫనేజెస్కి సపోర్ట్, ఎంతోమంది విడోస్కి పెన్షన్స్ ఎవ్రీ మంత్ మనం ఇస్తూ ఉన్నాం, ఎంతోమంది రిటైర్డ్ పాస్టర్స్కి మనం పెన్షన్స్ ఇస్తున్నాం. ఈ రోజున మీరు ఎన్ని చర్చలు కట్టారంటే ఒక 70-80 చర్చలు కూడా మేము కట్టామని చెప్పగలిగే అంత ఉంది. కానీ దేనికి నా బోర్డు ఉండదు, ఎందుకంటే నాది బోర్డు భారం కాదు, బోధ భారం. సో అందుకోసం అని చెప్పి ఎవరిదైనా చర్చ్ కట్టినా వాళ్ళ పేరేంటో కనుక్కొని వాళ్ళ బోర్డు కూడా తయారు చేయించి అక్కడ బోర్డు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా ఎన్నో చర్చలు శామ్యుయల్ కర్మజ్ మినిస్ట్రీస్ ద్వారా. నేను వారిలో ఒంటరి అయిన వాడు 1,000 మంది అగును అన్నట్టుగా ఒంటరిగా వచ్చిన నన్ను ఈ రోజున 7,000 మంది మిరాకల్ ఫ్యామిలీతో, 140,000 మంది యూట్యూబ్ ఫ్యామిలీతో, ఆన్లైన్ ఫ్యామిలీతో నాకంటూ దేవుడు ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో నుంచి ఎక్కడ నాకు బాధ కలిగిందో, ఎక్కడ అవమానం కలిగిందో అదే ప్రాంతంలో 2 సంవత్సరాల తర్వాత చర్చ్ స్టార్ట్ చేసి ఈ రోజున 7,000 మంది. ఇంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏసీ చర్చ్ ఎందుకు నేను పెట్టాలి అని అనుకున్నాను కూడా మీకు తెలియాలి. ఏసీ చర్చ్ ఎందుకు పెట్టాలి అని అనుకున్నానంటే నరకానికి పంపించే సినిమా థియేటర్లో ఏసీ ఉంటుంది, మన కారులో ఏసీ ఉంటుంది, మన ఇంట్లో ఏసీ ఉంటుంది, మరి పరలోకపు దేవుడిని ఆరాధించే చర్చ్లో ఎందుకు ఏసీ ఉండకూడదండి? అందుకోసమనే ఫస్ట్ ఎయిర్ కండిషన్ చర్చ్ పెట్టాలని ఆశపడ్డాను. ఇప్పుడు శామ్యుయల్ కర్మజ్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి చర్చ్ కూడా మొత్తం టోటల్ సౌండ్ ప్రూఫ్ ఏసీ చర్చ్. అంతేకాదు, ఏసీ చర్చ్ అయితే ఏమవుతుందంటే మనం ఎంత పెద్దగా స్వేచ్ఛగా ఆరాధన చేసుకున్నా పక్కవాడికి కూడా ఇబ్బంది కలగదు. అలా కాకపోతే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఆరాధన చేస్తుంటే పక్కవాడు మాకు పరీక్షలు అవుతున్నాయి, సౌండ్ తగ్గించండి, మేము పరీక్షలు రాసుకోవద్దా అంటారు. అలాగే మనం ఆరాధన చేస్తున్నప్పుడు పక్కవాడికి పెళ్ళి మైక్ గట్టిగా పెట్టాడు అనుకోండి, ఏమైనా సౌండ్ తగ్గించండి అంటే మేము అస్తమానం పెళ్లి చేసుకుంటామని ఇంకొంచెం సౌండ్ పెడతాడు. అదే మనం సౌండ్ ప్రూఫ్ ఏసీ చర్చ్ పెట్టుకుంటే వాడు ఎంత పెద్ద సౌండ్ పెట్టినా మనకి ఇబ్బంది ఉండదు, మనం ఎంత స్వేచ్ఛగా ఆరాధన చేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశంతో చర్చ్ అనేది ఏసీ ఉండాలనుకున్నాను. ఇప్పుడు చాలామంది ఏసీ చర్చిలు పెట్టారు. వాళ్ళందరిని బట్టి నేను నిజంగా చాలా దేవుని స్తుతిస్తున్నాను. ఇది ఎవరైనా చూస్తూ ఉంటే మీరు కూడా రాబోయే దినాల్లో అన్నీ సెట్ అయిపోయినాక మీరు కూడా తప్పనిసరిగా ఏసీ ప్లాన్ చేయండి. ప్రశాంతంగా సౌండ్ ఉండదు కాబట్టి చక్కగా వినే వాక్యం కూడా ప్రజలకి చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఫ్యాన్ గాల్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. సో అలా ఏసీ చర్చ్ పెట్టాను. జనాలు పెరిగిపోతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియదు. నాతో దేవుడు ఎప్పుడు వాక్యం ద్వారా, కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రభా నాతో మాట్లాడు అని చెప్పి చర్చ్ కోసం అని చెప్పి అనుకున్నాను. సో మాకున్న అలవాటు ఏంటంటే ఎప్పుడన్నా ఏదన్నా దేవుని కోసం చేయాలంటే చేస్తే బెస్ట్ చేయాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అది మాకున్నటువంటి అలవాటు. సో అందుకోసం అని చెప్పి ఎప్పుడు బెస్ట్ చేయాలి అనుకుంటాం. సో అలాగనే చివరికి మాకు నా వైఫ్ తాలూకా ప్రాపర్టీ మా అత్తగారాలు ఇచ్చింది కాకినాడలో, అది అమ్మేసి చర్చ్ కోసం స్థలం కొని ఇంకా పెద్దది కొనాలి అని అనుకున్నాం. అలా ఒక చోట కొన్నాం, కొంత మాత్రమే అమ్మి. సో ఆ కొన్న తర్వాత అక్కడ చర్చ్ పెట్టేయాలి అనుకున్నాను. ఆనందపురం మెయిన్ రోడ్లో అక్కడ చర్చ్ పెట్టాలి, ఎందుకంటే మాకున్నదంతా దేవుడిచ్చిందే, అదంతా కూడా దేవుని కోసమే మేము ఖర్చు పెడతాం. సో
సో అత్తగారు ఇచ్చిన ఆ ప్రాపర్టీలో సగం అమ్మి ఆనందపురం మెయిన్ రోడ్లో ఒక మంచి స్థలం దేవుడిచ్చాడు. అందులో 3000 గజాలు చర్చ్ కట్టడం కోసమని దాన్ని మేము కొన్నాం. అక్కడ చర్చ్ కట్టాలి అని చెప్పి అనుకున్నాం. మీరు ఎప్పుడైనా వెళ్తే చూడొచ్చు. నేషనల్ హైవేలు ఇప్పుడు 6 లేన్ రోడ్లో ఉంటుంది. అది త్వరలో అది కూడా ఒక పెద్ద దేవుని పరిచర్య కోసం ఉపయోగించబడిపోతుంది. ఎందుకంటే ఏం అమ్మినా సరే అది దేవుని కోసమే కొనడం మాకు అలవాటు. మా పిల్లలు అడుగుతూ ఉండేవారు ఎప్పుడు చూసినా, డాడీ ఎప్పుడు చూసినా ఈ చర్చ అయిన తర్వాత ఆ చర్చి, ఆ చర్చ అయిన తర్వాత ఆ చర్చి అంటారు, మనకి ఇల్లు కొనరా అని చెప్పి. నిజంగానే 2 ఇయర్స్ బ్యాక్ వరకు మాకు సొంత ఇల్లు అనేది లేదు. అద్దింట్లోనే మేము 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మేము ఉండాము. చాలా చిన్న డబుల్ బెడ్రూమ్ హౌస్, చాలా చిన్నది. ఒక బాత్రూమ్కి అయితే సరిగ్గా గెడ కూడా ఉండేది కాదు. మా ఇంటికి ఎవరైనా దైవజనులు వస్తే, మీరేంటి బ్రదర్ అంతర్జాతీయంగా వాడబడుతున్నారు, బాత్రూమ్ గెడ కూడా లేదని చెప్పి అంటూ ఉండేవారు. సో అది వేసుకోవడానికి పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఏంటంటే మా ఇల్లు అలా ఉండేదన్నమాట. అంత లో మెయింటెనెన్స్తో మేము 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా అంత తక్కువ ఉన్నాం. ఎందుకంటే ఏదన్నా దేవుని కోసమే మనం చేయాలి. మన ఇల్లు కంటే ముందు దేవుని ఇల్లు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని చెప్పి. సో అందుకోసమనే మిరాకల్ సెంటర్ అంటే, మిరాకల్ ఫ్యామిలీస్ అంటే, మేమందరం కలిసి ఏదైనా చేస్తాం. చేసిన దాంట్లో ఇప్పటికీ 1,00,000 మంది ప్రజలకు మేలు చేయడానికి దేవుడు మాకు కృపను అనుగ్రహించాడు. సో అటువంటి సమయంలో దేవుడు ఒకరోజు ఉదయాన్నే 3:20 ఆ టైంలో నాకు దేవుడు ఒక కలదర్శనం, నాకు తెలియదు కానీ ఉదయాన్నే నాకు అది కనిపించింది. అది నేను డైరీ కూడా రాసుకున్నాను, విజన్ 2014 అని చెప్పి. ఇది March 1, 2014 మార్నింగ్ 3:20 AM. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తారు. ఇది డేట్తో పాటు ఉంది, మీరు చూడండి ఒకసారి. అక్కడ డేట్తో పాటు ఉంది మీకు, అది మీరు చూడగలుగుతున్నారు. పక్కన నా డైరీలు ఏదైతే చూపిస్తున్నామో మా తమ్ముళ్ళు కూడా దాన్ని మీకు చూపిస్తూ ఉన్నారు. దాని మీద డేట్ కూడా చూడండి, March 1 కదండి, March 1, 2014 మార్నింగ్ 3:20 AM అక్కడ ఉన్నది మీరు చూడండి. నేను ఇక్కడ చదువుతూ ఉన్నాను. అక్కడ జరిగింది ఏంటంటే, అప్పటికి 2 నెలల క్రితం నాకు ఒక అది వచ్చింది. దాని గురించి ఇక్కడ ఉంది. కళ కన్నాను. ఆ కళలో నేను పిఎంపీ నుండి, అంటే పోతిని మల్లెపాలెం నుండి, విశాలాక్షి నగర్ వస్తూ ఉంటే నా హోండా సిటీ కార్ ఎండాడ దగ్గరకు వచ్చేసరికి దానంతటదే స్లో అయిపోయింది. ఏంటా అని ఆలోచించే లోపు కిరీటాన్ని ధరించిన యేసుక్రీస్తు ప్రభు 80 అడుగుల ఎత్తులో ఉండి ఆ ప్రాంతం వైపు చూసి నవ్వుతూ ఉన్నారు. ఆయన వైపు నేను చూస్తుండగానే ఆ ప్రాంతంలో నుండి ఒక టవర్ ఎత్తుగా లేవడాన్ని నేను చూశాను. వెంటనే ప్రభు మందిరం ఇక్కడ కట్టమని చెబుతున్నారా అని అనుకున్నాను. మెలకు వచ్చేసింది. ఈ కళ గురించి నేను సుష్మితకి చెప్పకముందే తను అప్పటికే రమాదేవి గారి ఇంటి దగ్గర నుంచి వస్తుంది. అప్పటికి మరి డ్రైవర్ రాజు గారు, అంటే కృపా సిస్టర్ కృపా వాళ్ళ డాడీతో కలిసి వస్తున్నప్పుడు తను ఇదేం ప్రాంతం అండి అని, ఇంత బాగుంది అని అడిగితే, ఇది ఎండాడ అని ఆయనతో చెప్పినట్లు తను నాతో అప్పుడే చెప్పింది. ఈ దర్శనం వెంటనే గుర్తుకొచ్చింది. తరువాత నేను అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ ఎండాడ దగ్గర బాగుంటుంది అని నేను దర్శనం చెప్పకముందే అమ్మ అన్నది ఎండాడ దగ్గర చర్చి బాగుంటుందని చెప్పింది మా అమ్మ. సో సుష్మిత మనం ఇంటికంటే ముందు చర్చ్ కట్టేద్దాం అనింది. అప్పుడు పిఎంపీలో 3 కలిసి కట్టుకుందాం అనుకున్న స్థలాన్ని గురించి ఆలోచిస్తున్నాం. ఈరోజు అనగా 1/3/14 తెల్లవారుజాము 3:20 భారంతో కన్నీటితో ప్రార్థించగా 132వ కీర్తన ద్వారా దేవుడు, భక్తుడైన దావీదు దేవుని నివాస స్థలం ఏర్పాటు చేసే వరకు నేను నిద్రపోను అనియు, 6వ వచనంలో అది ఎఫ్రాతాలో నున్నదనియు మేము వింటిమి. ఎఫ్రాత అనేది నాకు ఎండాడ అన్నట్లుగా ప్రేరేపణ వచ్చింది. యాయీరు పొలములో అది దొరికెను అని అక్కడ ఉంది. సో 13-14 వచనాల్లో ఉంది, మరల ఇదే నేను కోరుకున్న స్థలము అనియు, ఇక్కడ నేను నిండార్లుగా దీవించదననియు, నా పిల్లలు వారి పిల్లలు పరిపాలిస్తారనియు, బీదులు ఆనందపడతారని, తృప్తిపరచపడతారని, భక్తులు ఆనందగానాలు చేస్తారని, నా కిరీటం నాపైనే ఉండి ప్రకాశిస్తుందని ఈ కీర్తన ద్వారా దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. ఆ రోజు ఉదయాన్నే నాకు ఆ దర్శనంలో ఏంటంటే, నా హోండా సిటీలో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఎండాడనే ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నా కారు ఆగిపోయింది. దిగేటప్పటికి ఆ కొబ్బరి చెట్ల ప్రాంతంలో సుమారుగా 80 అడుగులు కిరీటం ధరించిన నవ్వుతూ యేసుక్రీస్తు ప్రభు ఇలా కనిపించారు. వెంటనే తుల్లిపడి అదంతా అప్పుడే రాశాను ఇది. అందుకని 2014 మా స్టాఫ్ కూడా మీకు చూపించారు, చూడండి. సో అలా ఆ రోజునే దీన్ని రాసుకున్నాను. ఆ రోజున ఇది అయ్యింది. తర్వాత అదే రోజున నేను లేచి బయట ఏదో చేసుకుంటున్నప్పుడు సుష్మిత కూడా, ఇలా వచ్చానండి నాకు ఎండాడంట చాలా బాగుందని తనకు నేను చెప్పకముందే తను చెప్పడం, తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ కూడా ఎండాడ చాలా బాగుంటుంది ఆయన అని చెప్పాను. అన్నీ ఒకేసారి ఈ విధంగా అయినాయి. తర్వాత నేను ఊరుకున్నాను. ఊరుకున్న కొన్ని రోజులకి ఒకరోజు నాకు మళ్ళీ హెల్త్ బాగాలేదు. ఏంటా అని చెప్పి మరలా నేను ఉదయాన్నే చెమటలు పట్టేసి ప్రార్థన చేస్తూ ఉంటే, నెక్స్ట్ పేజ్ చూడండి, దాని మీద డేట్ ఏమనుందో, 14/3/14 అని ఉంటుంది. చూపిస్తారమ్మా అది, యా ఒకసారి చూడండి. ఇదిగో నా డైరీలో ఉన్నదాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను, 14/3/14 అని చెప్పి. ఆ రోజున
మరల తెల్లవారుజాము 3 గంటలకి ఒళ్ళంతా చెమలు పట్టి మెలుకుగొచ్చి ప్రార్థన చేసి తన ప్రణాళిక తెలియజేయమని ప్రార్థించి మరలా అడుగుతున్నప్పుడు వెంటనే ఒక కళ, ఆ కళలో 2 బోర్డులు నాకు కనిపిస్తున్నాయి. అందులో ఏంటంటే ఒక బ్లాక్ బోర్డు, దాని మీద గో ఫోర్త్ డూ ఇట్ అని 2 బోర్డులు నాకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటా అని చెప్పి దాని గురించి నేను చూస్తున్నప్పుడు ఇది ఎండర్డ్ సైట్ గురించేమో అని చెప్పి దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమో, నా ఆరోగ్యం ఎందుకు బాగాలేదంటే దేవుడు చూపించిన దాని గురించి నేను నిర్లక్ష్యం చేశానేమో అని చెప్పి చెప్తున్నప్పుడు నాకు మెలకు వచ్చింది. సో గో ఫోర్త్ అంటే ప్రొసీడ్ బియాండ్ ద బౌండరీ అని చెప్పి అర్థం. అదేవిధంగా ఫార్వర్డ్ ఇన్ టైమ్ ప్లీ అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. సో ప్లేస్ ఆర్ డిగ్రీ, డూ ఇట్ అంటే వెంటనే చేయాలి. వెంటనే లేచి నేను ఒకవేళ ఎండాడ విషయం ఏమో అనుకుని ప్రభువా ఈరోజు సాక్షి పేపర్ చూస్తాను, ఆ సాక్షిలో నాకు ఎండాడిని గురించి రావాలి, అలాగే నేను అందులో చదువుతున్నప్పుడు నాతో మరలను ఒకసారి మాట్లాడాలి అని చెప్పి నేను అనుకున్నాను. మీరు అక్కడ అంతా చదువుతున్నారా? మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరు చూడండి. సో దాని గురించి నువ్వు మాతో మాట్లాడాలి అని చెప్పి నేను అనుకున్నప్పుడు నిజంగానే ఆ రోజున ఒక ఆర్టికల్ చదివాను. ఇదిగోండి పేపర్ నేను చూపిస్తున్నాను, దీని మీద కూడా ఉంది 14/3/2014. అప్పుడే ఆ డేట్ వేశాను, 2014 ఆ డేట్ నేను వేశాను. అక్కడ ఏమనుందో తెలుసా? అబ్రహాముల దేవుడిని వేడుకోండి అనుంది. సాధారణంగా ఇందులో ఒక దైవజనులు ప్రభు కిరణ్ గారు ఈ ఆర్టికల్ రాస్తారు. ఆ రోజు జాయిస్ మేయర్ అనుంది. ఇదేంటి జాయిస్ మేయర్ అని ఉందేంటి అని చెప్పి నేను చదువుతూ ప్రభు దీని ద్వారా మాట్లాడు అంటే ఆమె ఇక్కడ రాసింది ఏంటంటే ఒక మాట ఉంది, ఆ పని మీకు అవసరమైందని మీరు గ్రహిస్తారు, ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. ఒకటి మాత్రం నిజం, పార్క్ చేసి ఉన్న కారుని మీరు డ్రైవ్ చేయలేరు, దాని దగ్గరకు వెళ్ళాలి, డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి, ఏదో ఒక దిశలో దానిని నడపాలి. మరలా దేవుడు నాతో మాట్లాడాడు. నా హోండా సిటీలో నేను వెళ్ళి కారు ఆపినప్పుడు నేను ఆ స్థలాన్ని చూశాను. మరలా ఇది ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఇంకా నాకు ఏ విధంగా కాల్ వచ్చిందో అలాగనే వెంటనే నేను నా హోండా సిటీ కారు తీసుకొని నేను నాతో పాటు ఎవరైతే వచ్చారన్నానో అందరం కలిసి ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్కడ నా కారు ఆగిందో అక్కడ ఆపి చూసేటప్పటికి ఒక కొబ్బరి చెట్ల ప్రాంతం నాకు ఏదైతే కనిపించిందో అది కనిపించింది. అప్పుడు చెప్పాను, ఈ స్థలాన్ని దేవుడు నాకు చూపించాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చర్చ్ కట్టాలని అనుకుంటున్నారు, నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇక్కడ కట్టాలి అనుకున్నాను. కానీ నా దగ్గర అంత డబ్బులు కానీ కొనేదానికి కానీ ఏమీ కూడా నా దగ్గర లేవు. సో దాని గురించి ఎంక్వైరీ చేశాం. చేస్తే వాళ్ళేమో అమ్మని అన్నారు, కొన్ని బూతులు కూడా తిట్టారు, మీ స్థలం ఏమైనా ఉంటే అమ్మేసుకోరా అని, నన్ను కాదు అడిగినోని తిట్టారు. సో ఇంకా అది వచ్చేది కాదు కదా అని చెప్పి ఊరుకున్నాం. 2014, 2015, 2016 ఇప్పుడు ఎంత అండి 2020 కదా, ఆల్మోస్ట్ 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 7th ఇయర్లోకి వచ్చేసాం. సో అయితే మనం చూసినట్లయితే అలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు జనం పెరిగిపోతూ ఉన్నారు, ప్లేసులు చాలట్లేదు, ప్రభా నువ్వు చూపించిన స్థలంలో చర్చ్ కట్టాలి, ఎలా కట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా రావట్లే. చివరికి నేను యుఎస్ చాలాసార్లు వెళ్ళాను కాబట్టి ఇంకొకసారి కూడా నేను మరలా యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీటింగ్స్ కోసమని నేను వెళ్తున్నప్పుడు ప్రార్థన చేశాను, ప్రభా నేను అమెరికా వెళ్తున్నాను, 20 డేస్ అక్కడ ఉంటాను, వెళ్ళి వచ్చేటప్పటికల్లా నాకు నువ్వు చూపించిన స్థలంలో కనుక నాకు రాకపోతే ఆల్రెడీ ఆనందపురంలో ఒక సైట్ ఉంది కదా అందులో నేను కడతాను ప్రభువా అని చెప్పి అమెరికా వెళ్ళిపోయాను. వెళ్ళాను, మీటింగ్స్ అయిపోయి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత చర్చ్ కోసమని మళ్ళీ ఇక్కడ ఎంక్వైరీ చేస్తే ఎవరు కూడా అది ఎవరండి రాదండి అని అన్నారు. ఇంకెందుకు, ఆల్రెడీ ఒక స్థలం ఉంది కదా 3,000 గజాలు పెద్ద చర్చ్ కట్టేద్దామని మేము మా టీం అందరం వెళ్ళిపోయి అక్కడ ఓ పొడవు వెడల్పు కొలిసేస్తా ఉన్నామన్నమాట అక్కడ కట్టేద్దామని. సో అలా కొలుస్తూ ఉంటే సడన్గా సాయంత్రం చీకటి అవుతుంటే నా ఫోన్లో టింగమనింది. ఏంటబ్బా అని చూస్తేనేమొచ్చి ఎండర్లో సైట్ ఫర్ సేల్ అని చెప్పి ఒక ఆయన పెట్టాడు. వెంటనే ఇప్పుడు ఈ సైట్ గురించి వచ్చింది, నేను ప్యాకప్ అని అన్నీ మూసేసి వెంటనే నా వెహికల్ స్టార్ట్ చేసుకొని చీకట్లో ఆ తార్ రోడ్డు మీద ఆ యొక్క మట్టి రోడ్లు నడుచుకుంటూ వస్తే ఆయన మీడియేటర్ అక్కడికి వచ్చి ఇదే సార్ అన్నాడు. ఒక్కసారి చేతుల నుంచి గూస్ పంప్స్ వచ్చేసినాయి. నేను 2014 ఏ స్థలాన్ని అయితే చూశానో ఆ స్థలం అమ్మకానికి వచ్చింది అని చూపించాడు. నేను కొంటానండి దీన్ని కొంటానండి అని చెప్పన్నాను. నా దగ్గర డబ్బులు లేవు కానీ కొంటానండి దీన్ని కొంటానండి అంటున్నాను. ఎందుకోసమంటే అప్పటికి కాకినాడలో ఉన్న మా అత్తగారు ఇచ్చిన స్థలంలో కొంత అమ్మేశాం కదా, ఇంకొంత ఉంది దాన్ని అమ్మకానికి పెట్టేశామన్నమాట, ఇది వస్తే దాన్ని పెట్టి ఇక్కడ చర్చ్ పెట్టేద్దామని చెప్పి. సో ఆ సమయంలో ఇది కొంటానండి అని చెప్పి అనేటప్పటికి ఆయన ఏమన్నాడంటే సరే అని చెప్పాను. ఆయన మరుసటి రోజు నాకు ఫోన్ చేసి సార్ ఒక బిల్డర్ తీసుకున్నాడంటండి, ఆల్రెడీ దానికి అడ్వాన్స్ ఇచ్చేశారండి అన్నాడు. అయ్యా అడ్వాన్స్ ఇచ్చేసాడా అని చెప్పి వెంటనే నేను ఏమన్నానంటే ఒక పని చేస్తారా, ఆ బిల్డర్ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్తారా అని అన్నాను. సరేనండి అన్నాడు. వెంటనే నేను నా టీం అందరం కలిసి ఈ డైరీ పట్టుకొని ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళాను. పెద్ద ఛాంబర్ ఉంది, ఆయన పెద్ద బిల్డర్,
ఆయన దగ్గరికి వెళ్తే ఎవరు సార్ మీరు ఏంటంటే ఈ డైరీ ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో ఈ డైరీ ఆయన ముందు ఇలా పెట్టి ఈ డేట్ అది చూడండి ఇక్కడ అన్నీ చూడండి అని చెప్పి అన్నాను. అన్నీ ఆయన అలా కళ్ళద్దాలు పెట్టుకొని చదివాడు. నేను ఎక్కడన్నా కొనుక్కోగలను కానండి, ఆ స్థలం ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను, మీ దగ్గరికి వచ్చాను మీరు కొనుక్కున్నారంట కదా అంటే అవును నేను తీసుకున్నానండి, అడ్వాన్స్ కూడా ఇచ్చానంటే ఇది చదవండి సార్ అన్నాను. అంతా ఇలా చదివిన తర్వాత ఇలా తుడుచుకుంటూ ఆ స్థలం మీకే అవుతుంది సార్, మీకే ఇస్తాను సార్ అన్నాడు. థ్యాంక్ యూ అండి అని చెప్పి ఆయనకు ఒక 5 లక్షలు ఇంకా నేను అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాను. ఇంకా మన వాళ్ళందరికీ చెప్పేశాను అడ్వాన్స్ ఇచ్చేసాను వచ్చాను. అందరు చప్పట్లు కొట్టి వెళ్ళేసారా మనకు చూపించింది దేవుడు ఇచ్చేసాడు అని చెప్పి. కానీ ఒక 3 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశాడు, సార్ ఎక్కడున్నారు సార్ అని. ఇంట్లో ఉన్నానంటే మీతో మాట్లాడాలి సార్ అని వచ్చాడు. ఏంటంటే ఆ స్థలం నాకు ఇవ్వనని సార్, మీకు ఇవ్వనని సార్ సార్ అని నా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ అనిపించింది. అయినా నేను నిరాశపడలేదు, నువ్వు చూపించిన తర్వాత నాకు బాధ ఏంటి ప్రభు, నువ్వు డెఫినెట్గా ఇస్తావు అని. అలా అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఇక్కడ నేను డేట్ కూడా రాశాను, ఆల్మోస్ట్ 2018లో ఒకరోజు ఆయన ఫోన్ చేశాడు మళ్ళా, సార్ ఎక్కడున్నారు సార్, నేను మీటింగ్లో ఉన్నాను సార్, ఇప్పుడు ఇంటికి వచ్చాను అంటే, సార్ ఆ సైట్ మరలా వచ్చిందండి, మీ పేరు మీద నేను అడ్వాన్స్ ఇచ్చేసానండి 50 లాక్స్ దాకా ఫస్ట్ అని చెప్పి అన్నాడు. వెంటనే నాకు చాలా ఆనందమైంది. వెంటనే కాకినాడలో స్థలం తక్కువ ధరకైనా అమ్మేద్దాం, మన దేవుని మందిరం కావాలని అక్కడున్న నా భార్య ప్రాపర్టీ అమ్మేసి వెంటనే ఇక్కడ స్థలం. ఫిబ్రవరి 3, 2018 దేవుడు ఏ స్థలాన్ని అయితే చూపించాడో ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాం. ఈ రోజున అక్కడ మిరాకల్ సెంటర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. వీలైతే మీరు చూడొచ్చు. సో మీరు పిక్చర్లో చూసిన దానికంటే సుందరంగా మిరాకల్ సెంటర్, వీడియోలో చూసిన దానికంటే ఇంకా సుందరంగా మిరాకల్ సెంటర్ సిద్ధమైంది. ఒక జస్ట్ ఇప్పుడు May 14th దాన్ని మనం డెడికేట్ కూడా చేసాం. వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఒకసారి చూడండి. సో ఎక్కడైతే దేవుడు నాకు దర్శనం చూపించాడో అక్కడ మిరాకల్ సెంటర్. మీరు చూపించిన దానికంటే ఇంకా 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 ఎన్నో రెట్లు సుందరంగా అక్కడ మిరాకల్ సెంటర్ తయారవుతుంది. మేబీ ఇంకొక 1 మంత్లో అది పూర్తిగా కంప్లీట్ అయిపోతూ ఉంది. ఆల్మోస్ట్ మీరు చూసిన దానికంటే చాలా చక్కగా దేవుడు అది కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. సో దాన్ని నమ్మడానికి కూడా దేవుడు వెంటనే నాకు డబ్బులు ఇచ్చాడు. సో దాంతో వెంటనే అది కొండమే కాదు, నా మిరాకల్ సెంటర్, మిరాకల్ ఫ్యామిలీ అంతా కూడా ఈ మందిరం కట్టడానికి ఎంతగానో వారి కష్టార్జితంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా అన్నా దేవుడు చూపించిన చోట చర్చ్ కట్టాలన్నా అని నా ఫ్యామిలీ, నా మిరాకల్ ఫ్యామిలీ అంత మంచి మందిరం కట్టడానికి వారు సహాయం ఇచ్చారు. నేను స్థలం కొన్నాను, దేవుడు నాకు కృపనిచ్చాడు అది కట్టడానికి. నా మిరాకల్ ఫ్యామిలీకి కూడా దేవుడు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు, అది కట్టడం కోసం ఎంత కష్టమైన నించోవాలని దైవజనులు రావడం కోసం ఒక ఫ్లాట్ కొన్నాము, అది కూడా అమ్మేసి అది కూడా అందులోనే పెట్టాం. నా కారు కూడా ఒక 2 వీక్స్ బ్యాక్ ఒకటి అమ్మేసి ఆ కారు డబ్బులు కూడా అందులో పెట్టి ఈ విధంగా నా మిరాకల్ ఫ్యామిలీ మేము అందరం కలిసి దేవుడు ఏదైతే చూపించాడో దాన్ని ఆఫ్టర్ 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 7th ఇయర్లో అడుగు పెట్టేటప్పటికి దాన్ని దేవుడు కట్టినాడు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ విధంగా ఏ విశాఖపట్నంలో నేను దేవుని పరిచర్య కొరకు దేవుడు నన్ను పిలిచాడు ఆ విధంగానే ఇక్కడ కట్టడం జరిగింది. ప్రపంచమంతా ఈ రోజున వాడబడుతూ 18 దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అదేవిధంగా అంతర్జాతీయంగా టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా నేను, నా భార్య, నా ఇద్దరు బిడ్డలు మాకున్న గోల్ ఒక్కటే, అదేంటంటే చేతనైనంత వరకు మేలు చేయడం, అందరితో సమాధానంగా ఉండడం, అందరినీ కూడా ఎంతో ప్రేమగా చూడడం. అంతే తప్ప ఎవరికి కీడు చేయడం కానీ, హాని చేయడం కానీ, ఎవరి గురించి అన్న చెడ్డగా చెప్పడం కానీ నా జీవితంలో అలవాటు లేదు, నా కుటుంబానికి అలవాటు లేదు. నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పినా వాళ్ళ గురించి నేను ఎప్పుడు చెడ్డగా మరలా నేను మాట్లాడను, వారి పేరెత్తి కూడా నేను ఎప్పుడు అవమానపరచను. ఎందుకోసం అంటే మనం అటువంటి సంస్కృతిలో మనం లేం. మనం ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడ్డగా చెప్పకూడదు. ఇప్పుడు దాకా నేను చెప్పిన ఇదే సాక్ష్యం, నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ సభకు వెళ్ళినా ఇదే సాక్ష్యం మీరు వింటారు. ఇందులో ఎక్కడన్నా ఎవరి గురించి అన్నా నేను చెడ్డగా చెప్పానా, చెప్తే దేవుడు నన్ను క్షమిస్తాడా, ఒక్కసారి ఆలోచించండి. కనుకనే ఇది నా జీవిత సాక్ష్యం. ఈ విధంగా మేము అంచెలంచెలుగా ఎదిగాం. నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఆశించను, ఎవరి దగ్గర ఆశించను, నా చెయ్యి, నా కుటుంబం చెయ్యి, నా భార్యది కానీ, నా పిల్లలది కానీ చాపితే ఎవరికన్నా పెట్టడానికే తప్ప ఎవరి దగ్గర బలవంతంగా లాక్కోవడానికో, ఎవరి మీద దాడులు చేయడానికో మాకు ఎప్పుడు కూడా అటువంటి అలవాటు లేవు. అలా ఉంటే నేను, నా కుటుంబం ఈ రోజున ఈ స్థాయిలో ఉండేవారం కాదు, ఈ స్థితిలో ఉండేవారం కాదు, ఈ బ్రతుకు మాకు ఉండేది కాదు. ఇందులో నుంచే కన్నీరేలమ్మా, నీవు లేని రోజు కన్నీరు విడిచే ఓ సోదర, కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా అనే పాటలన్నీ కూడా ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వారి జీవితాల్లో ఎందుకు కన్నీరు తుడుస్తుంది, ఎందుకు వారి జీవితంలో మేలు చేస్తుంది. కనుక నేను ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకు మించి నేను ఏ యూట్యూబ్లోనన్నా, ఏ వీడియోలోనన్నా, ఎవరి గురించి అన్నా నేను చెడ్డగా మాట్లాడానా, ఎప్పుడన్నా మాట్లాడానా మీరు చూసారా? ఈరోజు నేను చెప్పిన సాక్ష్యంలో కానీ నేను ఏదన్నా చెడ్డగా చెప్పానా,
ఎవరి గురించి అన్న తప్పుగా నేను చెప్పానా? ఏ యూట్యూబ్ ఛానల్లో నన్ను మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్పే సాక్ష్యం ఇదే. ఈ సాక్ష్యం నేను చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే ఇది దేవుడు నా జీవితంలో చేసిన మేలు. ఈ సాక్ష్యం ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎంతో ధైర్యాన్ని తెచ్చుకున్నారు, దేవుని నామాన్ని మహింపరిచారు. ఇటువంటి సాక్ష్యాన్ని నేను ఎలా ఆపగలను? అందుకోసమనే ఎప్పుడు నాకెవరూ కీడు చేశారను లేకపోతే ఇది చేశారని నేను ఎప్పుడు పగపెట్టుకొనున్ను. ఎప్పుడు కూడా నాకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా నేను ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను, నేను ఎప్పుడు సహాయం చేయడానికే ఉంటాను, నేను ఎప్పుడు నేను కానీ నా సంఘం కానీ నా కుటుంబం కానీ అందరికీ మేలు చేయడానికే ఉంటాం, కానీ కీడు చేయడానికి ఎప్పుడు కూడా మేము ఉంటాం. కనుక ఇది నా సాక్ష్యం. ఈ విధంగా అంచులంచులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉంది. అన్ని విషయాలు దేవుడు తన చిత్తానుసారంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మా కుటుంబాన్ని దేవుడు వాడుకుంటున్నాడు, మా కుటుంబ సభ్యులందరినీ వాడుకుంటున్నాడు. సో మిరాకల్ సెంటర్ May 14th డెడికేట్ చేయాలనుకున్నాము, అలాగనే May 14th ఆన్లైన్ డెడికేషన్ చేసాం. మీకు కింద లింక్ కూడా షేర్ చేస్తారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 40 మంది దైవజనులు ఎంత గొప్పగా ప్రార్థన చేసి, ఆ రోజు నా పుట్టినరోజు, నాకు ఆ రోజున ఎంతోమంది శుభాలు తెలియజేసి, ఒక కొడుకుల, ఒక అన్నల, ఒక తమ్ముడుల, ఎంతోమంది దైవజనులు ఎంతోమంది శుభాలు తెలియజేసి ఆ యొక్క ప్రార్థనాపూర్వకంగా గొప్ప దైవజనులు ఆ యొక్క చర్చ్ని డెడికేట్ చేశారు. అది తప్పనిసరిగా మీరు తర్వాత లింక్లో చూడండి, ఆ లింక్ షేర్ చేసుకొని May 14th చర్చ్ డెడికేట్ చేసాం. దాన్ని అందరూ చూడండి, దాని గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాకు వ్యతిరేకంగా ఎన్నో వ్యతిరేకమైన వీడియోలు వచ్చినప్పుడు కూడా మీలో మేబీ చాలామంది బాధపడ్డారు, వేల మంది ఫోన్లు అవి మాకు ఖాళీ ఉండట్లేదు అన్న, మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం, వీఆర్ విత్ యూ అని చెప్పి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరి మీద ఎవరు కోప పెట్టుకోవడం కాదు, ఎప్పుడు అందరం కలిసి ఉండాలని ప్రార్థన చేయండి, మేమందరం కలిసి ఉండాలని కూడా ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా, ఎవరికేం కావాలన్నా సరే మాకున్నదంతా కూడా మొట్టమొదట పెట్టడానికి సిద్ధపడే కుటుంబం అన్న సంగతి తెలుసుకోవాలని మరొకసారి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఒక చిన్న ఈ శామ్యూల్ కర్మోజ్ మినిస్ట్రీ ఎలా స్టార్ట్ అయిందో డాక్యుమెంటరీ కూడా ఒకటి చేశారు, దాన్ని కూడా ఒక్కసారి మీరు వీక్షించాలని కోరుకుంటున్నాను. ఇది చేసేటప్పుడు మన సంఘం 5,000 మంది, ఇప్పుడైతే 7,000. సో ఒక్కసారి అది కూడా మీరు చూడండి, అందులో కూడా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామమున మీకు వందనములు. నాకు 7 సంవత్సరముల వయసున్నప్పుడు అన్య కుటుంబం నుండి యేసు రక్షకుడని తెలుసుకొని అనేక అవమానాలు, ఆకలి బాధలు, నిందలు క్రీస్తు కొరకు భరించి దేవుని స్వరం విని ఆయన పిలుపుకు లోబడి పరిశుద్ధాత్మచే అభిషేకించబడి 1993 డిసెంబర్13 నా 17వ ఏట సంపూర్తి సేవకు సమర్పించుకున్నాను. 2003 జూలై 26 కేవలం 17 మందితో ఒక చిన్న ఇంటిలో మిరాకల్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. యెషయా గ్రంథం 41:14-15 పురుగు వంటి యాకోబు, స్వల్పజనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నొరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టివలే చేయుదువు అన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు పిలిచినవాడు, నమ్మదగినవాడు గనక ఆయన కొరకు అనేక కార్యక్రమములు చేయుటకు ఆయనే సామర్థ్యం కలుగజేశాడు. సమస్తమును పరీక్షించుడి, మేలైన దానిని చేపట్టుడి అన్న వాక్యమును అనుసరించి ఆచారాల జోలికి పోకుండా సమాజానికి అవసరమైన వాటిని, దేవునికి ప్రజలను దగ్గర చేసేటువంటి వాటిని చేపట్టుటకు దేవుడు కృపనిచ్చినాడు. వాటిలో కొన్నింటిని మీకు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ క్యారల్స్ అని పడుకున్న క్రైస్తవుని లేపి క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని చెప్పడం కంటే పడుకోవడానికి వీలు లేక చలికి వణికిపోతున్న పేదవానికి సాయం చేయడమే నిజమైన క్రిస్మస్ క్యారల్స్ అని గ్రహించి, ప్రతి సంవత్సరం మిరాకల్ సెంటర్ సభ్యులందరం కలిసి క్రిస్మస్ షాపింగ్లో నుంచి 25% తగ్గించుకొని ఇచ్చుట ద్వారా వేలాది మందికి మంచి బట్టలు పంచిపెట్టడం, విద్య, వైద్యం, ఆరోగ్యం కోసం సహాయం చేయడం, పడిపోయిన మందిరాలకు సహాయం చేయడం, రిటైర్డ్ పాస్టర్స్కి పెన్షన్స్ ఇవ్వడం, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించాం. అప్పటి నుంచి దేవుడు ఈ మిరాకల్ సెంటర్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తుంటే ఎక్కడి నుంచో పైనుండి వస్తుందని అనిపిస్తుంది కదా? అవును, పైనుండి వస్తుంది. మీరు అనుకుంటున్నట్లు పై దేశాల నుండి కాదు, అంతకంటే పైనుండి. నా దేవుడు ఆకాశమందున్నాడు, నన్ను అడుగుము అని చెప్పన్నాడు.
ఆయన కంటే గొప్ప సహాయకుడు దాత ఈ విశ్వంలో ఏ ఒక్కరూ లేరు. ఆ దేవుని ప్రేరేపణ వలన మీలాంటి ప్రతి విశ్వాసీ నమ్మకంగా పరిచర్య చేస్తున్నామని గ్రహించి మీ కష్టార్జితంలో నుంచి ఇచ్చే ప్రతి పైసా ద్వారా ఈ పరిచర్య కొనసాగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. బైబిల్ రీడింగ్ ప్లాన్, బైబిల్ రీడింగ్ పథకం 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. క్రైస్తవులుగా జీవితంలో కనీసం ఒక్కసారైనా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా చదవని వారు కోకొల్లలుగా ఉన్నారు. బ్రతికించే వాక్యం చదవకుండా ఎలా వారు బ్రతకగలరు? పరిశుద్ధ గ్రంథం పూర్తిగా చదివితే అంత్య దినాల్లో అబద్ధ బోధలను తిప్పికొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఆత్మీయ జీవితంలో వాక్యం వారికి మార్గం చూపిస్తుంది. అందుకే చావకముందు జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ బైబిల్ గ్రంథాన్ని చదవాలనే ఉద్దేశంతో ఈ 30 రోజుల బైబిల్ రీడింగ్ ప్లాన్ ప్రవేశపెట్టాం. మిరాకల్ సెంటర్లో ఇప్పటికే సుమారుగా 500 మంది కంటే ఎక్కువ మంది 30 రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని చదివి పూర్తి చేశారు. స్వచ్ఛమైన పాలనే వాక్యాన్ని తాగారు. నా బ్రతుకు మార్చుకున్నాను, నా కోపం తగ్గింది, దేవుని ప్రేమను గ్రహించాను, మనశ్శాంతి లభించింది, దేవునికి ఇష్టకరంగా జీవించాలని నిర్ణయించుకున్నాను, గొప్ప ధైర్యం వచ్చింది అని బైబిల్ కంప్లీట్ చేసేసరికి అనేక మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇచ్చారు. 23 ఏళ్ల నుండి విడిపోయిన కుటుంబాలు కలుసుకున్నాయి. ఎన్నడూ చూడని అద్భుతాలు చూశాం. స్వస్థతలు మాకు కలిగినవి. ఇప్పుడు మేము బైబిల్ చదవకుండా ఉండలేకపోతున్నాం, మేము బైబిల్కి అడిక్ట్ అయిపోయాం అని సాక్ష్యమిచ్చారు. దేవునికే మహిమ కలుగునుగాక. కృంగిపోయిన జీవితాలను ఆదరణ, ధైర్యం, నిరీక్షణ కలుగు చేసే విధంగా జీవితంలో నేర్చుకున్న పాఠాలను పాటలుగా వ్రాయడానికి దేవుడు నాకు తన మహాకృపను అనుగ్రహించాడు. వాటిలో కొన్ని: కన్నీరేలమ్మ నీవు లేని రోజు, కృంగిపోకు నేస్తమా చాచిన చేతులు నీవే, కన్నీరు విడిచే ఓ సోదర, కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా అనే అనేకమైన పాటలు నా కన్నీటి గాథలో నుండి పుట్టుకొచ్చినవే. దేవునికే మహిమ కలుగునుగాక. టీవీ పరిచర్యలు, యేసులో ఆనందం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా లక్షలాది మందికి స్వచ్ఛమైన వాక్యం అందించడానికి దేవుడు కృప చూపినాడు. ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభువును తెలుసుకున్న సాక్ష్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవారు, కుటుంబాలని చంపేద్దాం అనుకున్నవారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి నిజమైన ఆనందం, రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి కార్యక్రమంగా యేసులో ఆనందం అనే టీవీ ప్రోగ్రాంని దేవుడు దీవించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మిరాకల్ సెంటర్ 2003లో కేవలం 17 మందితో ప్రారంభమై ఈరోజున ఈ మిరాకల్ సెంటర్ వైజాగ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్గా సుమారు 5000 మంది కంటే ఎక్కువ మంది సభ్యులతో దేవుడు వృద్ధి పొందిస్తూ ఉన్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. మేమంతా మిరాకల్ ఫ్యామిలీ, మిరాకల్ కుటుంబంగా ఉంటాం. మా అందరిది ఒకే మాట, ఒకే బాట. వైజాగ్లో అతిపెద్ద మందిర స్థలం కోసం మేము ఏకంగా ప్రార్థన చేస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. మిరాకల్ మహోత్సవాలు, దేవుని యొక్క ప్రేరణతో ఈ మిరాకల్ మహోత్సవాలు అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంత దైవజనులు, క్రైస్తవ నాయకులు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వారిని బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. ఏ ప్రాంతంలో సభలు నిర్వహించినా ప్రజలు ప్రవాహం వలె వేలాదిగా వాక్యం పట్ల ఆసక్తితో తరలివస్తున్నారు. స్వచ్ఛమైన వాక్యం విని శక్తివంతమైన స్తుతి ఆరాధనలో పాల్గొని పరిశుద్ధాత్మ కృమ్మరింపును ప్రజలు అనుభవించాలని, ఆదరణ, నిజమైన విడుదల, ఆశీర్వాదం, స్వస్థత పొందాలని, ఆయా ప్రాంతాల్లో సమస్యల కొరకు ప్రార్థించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ మిరాకల్ మహోత్సవాలు నిర్వహించుచున్నాం. ఏ ప్రాంతంలో మిరాకల్ మహోత్సవాలు నిర్వహించినా ఆ ప్రాంత కాపరులు, సేవకులు, సంఘాలకు దీవెన కలగాలి అన్నదే మా కోరిక. అలాగే జరుగుతుంది కూడాను. దేవుని కోసం అరుగుల మీద పడుకున్న నన్ను అమెరికా వరకు ప్రకటించేవానిగా నిత్యం నడిపిస్తున్న నా దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. పరిచర్య వివరాల కొరకు, ఆత్మీయ మెయిల్ కొరకు శామ్యూల్ కర్మజీ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్ ద్వారా పరిచర్య వివరాలను తెలుసుకోండి. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. క్రీస్తునందు మీ సహోదరుడు శామ్యూల్ కర్మోజీ. ప్రైజ్ ద లార్డ్. చూశారు కదండి, ఇదే నా సాక్ష్యం, ఇదే నా జీవితం. సో ఇంతకు మించి నేను ఎప్పుడు ఎవరి గురించి చెడ్డగా మాట్లాడను. ఎప్పుడన్నా ఇందులో నన్ను నేను చెడ్డగా మాట్లాడానా? ఎవరి గురించన్నా నేను చెడ్డగా చెప్పానా? సో ఈ సాక్ష్యం ఎప్పటికీ నేను చెప్పక మానను. నేను చెప్పే సాక్ష్యంలో కానీ ఎప్పుడు కానీ ఎవరిని అవమానపరచడం కానీ, ఎవరి గురించి చెడ్డగా చెప్పడం కానీ బయట వారి గురించే నేను చేయను. అలాంటప్పుడు సొంత వారి గురించి నేను చేస్తానా? ఎప్పటికీ నేను ప్రేమిస్తున్నాను. ఎప్పటికీ వారికి నేను నా సహాయాన్ని అందిస్తూనే ఉంటాను. అది నా బాధ్యతగా, నా ధన్యతగా నేను భావిస్తాను. కాబట్టి
నా పని వేరండి. దేవుడు నన్ను పిలుచుకున్న పని కోసం మాత్రమే నేను ఆలోచిస్తాను తప్ప వేరే దేని గురించి నేను ఆలోచించను. నా గురి వేరు, నా గమ్యం వేరు. నన్ను దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయడం తప్ప వేరే పని చేయడం నాకు చేత కాదు. ఎవరికి కీడు చేయడం నాకు చేత కాదు. ఎవరికన్నా సరే మేలు చేయడమే నాకు చేతనవుతుంది. సో ఇప్పుడు దాకా మీరు విన్న సాక్ష్యంలో నేను ఏదైనా చెడ్డగా చెప్పాను అని అనుకుంటే మీరు తప్పనిసరిగా నాకు చెప్పండి. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఇదే సాక్ష్యాన్ని నేను చెప్పాను తప్ప ఎవరి గురించి నేను చెడ్డగా చెప్పలేదు. సో ఒకసారి ఆలోచించండి. సో నాతో ఉన్న నా మిరాకిల్ ఫ్యామిలీని బట్టి, ప్రభుని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎవరి మీద కోపంతోనో ఇంకో దానితోనో కాదు, దేవుడు మనకిచ్చిన నాలుగుతో మనం 10 మందిని ఆశీర్వదిద్దాం. మనకి చేతనైతే మన చేయి చాపి అందరికీ సహాయం చేద్దాం. ఇదే మన బ్రతుకుగా మనం ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించునుగాక.